इदंता प्रॉब्लम तोलगिपोवाली प्रॉब्लम मल्ली रिपीट कावोद्दु चर्य गवर्नमेंट रावट्लेदु चूडट्लेदु अट्लीस्ट असल वाल चीम कुट्टिनट्टु अव्वट्लेदु अन्यायम आरएस इवन सीएम आरएसएस हिंदू व्यक्ति आयन के रोजल मे तिंडी तिप्पल लेकुंडा निहार दीक्ष चेस्तू मौन पोराटम कूर्चुंटुन्नाम इक्कड కానీ అయినా కానీ ఆయనకి ఏం తెలియట్లేదా న్యూస్ లో చూపించట్లేదా రావాలి కదా తను ఏం ఏం తీసుకోవట్లేదు యాక్షన్ తీసుకోవట్లేదు ఇంకా వాడికి ఇంకా విఐపి ట్రీట్మెంట్ నడుస్తుంది హాస్పిటల్లో వాడు మంచి ఫోన్లు పట్టుకొని గేమ్స్ ఆడుకుంటూ మెసేజ్లు పెడుతూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ మేము తిండి తిప్పలు లేక ఇక్కడ కష్టం ఇంత ఇంత చేస్తున్నాం మేము గవర్నమెంట్కి ఏం తెలియట్లేదా వాడికి ఎందుకంత విఐపి ట్రీట్ మాకు వదిలేసేయండి మేము చూసుకుంటాం మీ చేతకపోతే వాడు ఏం చేయాలో మేము అది చేస్తాం ఇక్కడ ఇది తప్పు అసలు మాకు న్యాయం జరగాలి కొరన లీడర్స్ వచ్చారంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి వేరే వేరే పార్టీ సంబంధించి లీడర్స్ వచ్చి మిమ్మల్ని మాట్లాడుతారు పార్టీస్ పక్కన పెట్టండి ఒక ఇక్కడ వచ్చి నిలబడాలి అంతే మాకు కావాల్సింది ప్రతి హిందూ రావాలి ఇక్కడ నిలబడాలి అమ్మవారి కోసం అంతే వాళ్ళమ్మ ఎట్లనో ఈ అమ్మ అందరికీ అమ్మనే ఇప్పుడు గుడ్లోకి జరిగే గుడ్లో వచ్చి తన్నాడు వాడు లేకపోతే ఇంట్లోకి వచ్చి చేయడానికి గ్యారంటీ ఏముంది అసలు వాడు ఎన్ని రోజుల నుంచి వచ్చి ఎన్ని ప్లాన్స్ వేసుకున్నాడో ఇక్కడ ఎవరు అసలు గుర్తు కూడా పట్టలేదు వాడు వచ్చి ఇంత ప్లాన్ వేసుకొని వచ్చేంత వరకు కూడా వాడిని నిజంగా అసలు వాడిని ఎంత ఘోరంగా చంపేయద్దు వాడిని ఎలా చేయాలి కాలు చేతులు విరగొట్టాలి లైఫ్ లాంగ్ వాడు భయపడాలి ఎట్లా అంటే వాడికి ఎవరు చేయడానికి ఉండకూడదు వాడు లైఫ్ లాంగ్ ఎట్లా బాధపడాలంటే నేను చేసిన తప్పుకు నేను ఇలా శిక్షను అనుభవిస్తున్నాను వాడు సెల్ఫ్ తెచ్చుకోవాలి అండ్ మిగతా ముస్లింస్ అందరు కూడా అది ఒక లైఫ్ ఎగ్జాంపుల్ గా తీసుకొని మళ్ళీ ఏ గుడి మీద దాడి చేయకుండా చూడాలి అవుతుంది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది అండ్ గవర్నమెంట్ కూడా రావాలి మాకు న్యాయం చేయాలి అంటే నేను కోరుకునేది అది అసలు మా భక్తులని ఆపుతున్నారండి మీడియా వాళ్ళని రానివ్వట్లేదు ఇక్కడ మేము అసలు ఎట్లా అంటే ఇది గుడి గురించి ఏదో మేము ప్రపగండ అవుతున్నామేమో మీడియా వాళ్ళని రావనివ్వట్లేదు అండ్ మమ్మల్ని కూడా ఎక్కడికి పోనివ్వకుండా కంచెలు కడుతున్నారు అక్కడ ఇక్కడ హోటల్స్ కావాలన్నా కూడా ఆధార్ కార్డ్ అసలు ఆధార్ కార్డ్ లేకుండా ఎట్లా అలౌ చేస్తారు వాళ్ళని పక్క నుంచి పంపించినారు పోలీసులే పంపించారు వాళ్ళందరినీ రైల్వే స్టేషన్ కట్ల ఎట్లా పంపిస్తారు పంపించినారండి అది అది చాలా అన్యాయం అండి ప్లీజ్ గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకొని ఫాస్ట్ గా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి ఏం లేదు ఇక్కడ 140 మెంబర్స్ ముస్లింస్ ఉన్నారు వాళ్ళందరూ అసలు ఎందుకు వచ్చారు అదంతా మొత్తం స్కాన్ చేయాలి వాళ్ళందరినీ వాళ్ళ ప్లాన్ ఏంటి ఇంకా ముందు ముందు ఏం ప్లాన్స్ ఉన్నాయి వాడివి అంత ఈజీగా పంపించొద్దు వాళ్ళ మొత్తం స్కాన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 40 మెంబర్స్ ని పంపించేశారు అక్కడ వాళ్ళని కూడా సీజ్ చేశారు అంటే కానీ వాళ్ళ గురించి కూడా మొత్తం స్కాన్ చేసి వాళ్ళు ఎందుకు వచ్చారు ఆ ప్లాన్ ఏంటో మొత్తం తెలుసుకోవాలి ముందు ముందు ఇలాంటి జరుగుకుండా ఆపాలంటే అదంతా మనకు తెలియాలి అందరూ బయట రావాలి ఎవ్రీబడి షుడ్ ప్రొటెస్ట్ ఫర్ దిస్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇలానే కొట్లాడాలి ఇలానే చేయాలండి అంతే మమ్మల్ని అడగడానికి మీరు ఎవరు మేము అడుగుతున్నాం ఇప్పుడు పబ్లిక్ పైసతోని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సీఎం కానీ పిఎం కానీ బాగా పైసతో జీతాలు ఇచ్చే బతికేనా కొడుకు అర్థమైందా ఇవాళ మేము ఎంతో బాధపడుతున్నాం మా లోకాలనే లోకమాధవ వాడు కుడికాలు పెట్టి వాడిని మీరు పనిష్మెంట్ ఇస్తారా మాకు అప్ప చెప్పండి వాడిని మాకు అప్ప చెప్పండి ఆయన కొడుకుని నరబలిస్తాం ఈ అమ్మవారికి ఈ అమ్మవారికి నరబలిస్తేనే అమ్మవారి శాంతి అవుతుంది ఇదే బలకంపేటలో మేము ఇదే ఇష్యూ చేస్తే మన తెలుగు పోలీస్ వాళ్ళు అందరు కలిసి మా కేసు పట్టుకోకుండా మమ్మల్ని రౌండప్ చేసి కొట్టిరు మళ్ళీ ఒక్క పోలీసు వాళ్ళు ఒక దెబ్బ వాడిని ఎందుకు కొట్టలేదు అంటే ఇది కావలసుకొని చేస్తున్నారా అంటే ఇప్పుడు మాకు ఇప్పటి వరకు మతభ్యాలు మాకు లేవు హిందూస్ ముస్లిమ్స్ ఒక్కటే అనుకొని మేము బతుకుతున్నాము మేము ఒక బోనం ఎత్తుకొని ఒక కాలనీలు వెళ్తే ఒక దర్గా ఎదురైతే దర్గా కూడా మేము కొబ్బరికాయ కొడతాము అలాంటిది మీకెందుకు రా ఇలాంటివి అయినా వీడు ఎవడో ఖచ్చితంగా మనకు తెలియాలి వీని వెనుక ఇంకా ముఠా ఉండి ఉండాలి ప్లస్ దసరా తెల్లారి నేను ఉండేది అంబర్పేటలో అంబర్పేట మాంకాలమ్మ గుళ్ళో కూడా రాయేశ్వరి కావాలంటే యూట్యూబ్లో చూడండి మీరు అదే రోజు అంబర్పేటలో జరిగిన ఒక 3 డేస్కి ఇక్కడ జరిగింది ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న కొండ సురేఖ గారు కూడా దీని మీద ఎటువంటి అంటే ఒక ఎందుకు రాలేదంటే చిన్న గుడి ఎవరి కళ్ళకి కనిపించదు ఉజ్జయిని మాంకాలి గవర్నమెంట్ లో పడ్డది కాబట్టి సీఎం పిఎం ఎమ్మెల్యే అందరు వస్తారు ఇది చిన్న గుడి దీన్ని ఎవరు పట్టించుకోరు రారు బతుకమ్మ కాడ ఖైరతాబాద్ గణేశ్వన్ కాడ రేవంత్ రెడ్డి గారు సార్ మీకు దండము వచ్చి నిలబడ్డందుకు పిచ్చిన పబ్లిక్ కొడుకులు ఓ మా సార్ వచ్చి మా సార్ మరి ఈ చిన్న గుడి అమ్మవారు కాదా ఉజ్జయిని మాంకాలమ్మ 7 మంది అక్క చెల్లెలు
ఆమె చుట్టూ కుసుండ పెట్టుకున్న అక్క చెల్లెలు వీళ్ళంతా ఆ అక్క చెల్లెలో ఒక బొగసి ఈమెని వాడట్ల చేసినందుకు మీరు ఏం చేశారు గవర్నమెంట్ ఏం చేశారు ఆ ఒక ఆడపిల్లని రేప్ చేసినా చాతగాని వేస్ట్ గాళ్ళు పసిపిల్లలని రేప్ చేసినా చాతగాని వేస్ట్ గాళ్ళు లాస్ట్కి అమ్మవారిని తంతే కూడా చాతగాని వేస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఇక వీళ్ళకి ఏం చెప్తాం మేము మాకన మమ్మల్ని అంటారు కదా మీరు కొజ్జవాళ్ళు మీరు చేసిన మాకట కొజ్జనా కొడుకులు ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఇంతకు ముందు ప్రభుత్వము మాకు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారైనా చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా మాకు సమానమే అండి మాకు పబ్లిక్ ప్రజలకి ఎవడు మంచి చేస్తే వాళ్ళు మంచి కోరుతాం మేము మాకు మేము ఏదో మాట్లాడంగానే మీకు రేవంత్ రెడ్డి పైసలు ఇచ్చిండా మీకు కేసీఆర్ పైసలు ఇచ్చారే మాకు ఎవరు పైసలు అవసరం లేదురా మేము దేవుని పైన బతుకుతాం మేము ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటివి ఏమీ జరగలేదు మేము నవరాత్రులు మంచి చేసుకున్నాం గణపతి మంచి చేసుకున్నాం అంగరంగ వైభవంగా బలకంపేట ఎల్లమ్మకి వేల బోనాలు తీసినాం ఈ సంవత్సరం ఒక 20 బోనాలు అమ్మవారికి చెందలేదు అంటే ఇది ఏం గవర్నమెంట్ అరే ఒక ముసలోడు చచ్చిపోయే ముసలోడు ఇల్లు పడగొట్టి ఏం గవర్నమెంట్ ఒక బాధ తెలుసుకొని సీఎం సీఎం ఎట్లయితాడు చెప్పండి పబ్లిక్ ప్రజల బాధ తెలుసుకోనోడు ఏ గవర్నమెంట్ అయినా మేము సస్తే సస్తమేమో బతుకుతే బతుకుతామేమో కానీ మేము దేనికి భయపడం మేము ఒకటి ఒక చిన్న తప్పు మేము చేయకుండా పోలీస్ వాళ్ళు వస్తారు కట్టెలు కొడతారు అది కొడతారు మరో చేతగానే వాళ్ళ ఇప్పుడు వాడిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తారు వారు చేతగానే వాళ్ళ మీరు చేతగానే డిపార్ట్మెంట్ ఇది దొరికిన శిక్ష పడే ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు ఇంకా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేస్తుందని చెప్పేసి కూడా అంటే ఒకవేళ ఎందుకు అసలు అంటే ఇంత దారుణానికి ఒడిగట్టనని కూడా ఇంకా ఎందుకు ప్రభుత్వం దాన్ని ఫైట్ చేస్తుంది మరి ప్రభుత్వం చేయిస్తుందేమో ఖచ్చితంగా ఇంకా ముఠా ఉంది అది తెలుసుకోవాలి వాడు ఒక్కడు మాత్రం రాలేడు మేము ఫేస్బుక్ లో కొన్ని మెసేజెస్ చూసాం ఈ ఎదురుగా ఆపోజిట్ ఒక హోటల్ ఉంది మాది ముఠా ఉంది వాడు ఏమేమో పిచ్చి పిచ్చి మెసేజ్ పెడతాం మీరు ఫేస్బుక్ లో చెక్ చేసుకోండి ఆ ఈ ముఠా ఉంది వానికి ఎందుకు ట్రీట్మెంట్ ఇస్తున్నారండి మరి పబ్లిక్ హిందూవాహిని ఏం చేస్తుంది హిందూవాహిని మీకు సపోర్టు మద్దతు అంటారు కదా ఈ హిందూవాహిని ఏం చేస్తుంది వాడి ఇక్కడ కొట్టినప్పుడు 4 దెబ్బలు కొట్టి వాడిని పిఎస్ఓకి అప్పచెప్పాల్సిన అవసరం ఏంది పోలీసు వాళ్ళకి అప్పచెప్పాల్సిన అవసరం ఏంది అక్కడనే వాడిని కాలు నరికేసి ఉంటే ఇంకోడు ఇంకో తప్పు చేయడు మేము మాత్రం దీన్ని ఖండిస్తున్నాము మాకు ఖచ్చితంగా దీని రిజల్ట్ కావాలి వాడిని మాకన్నా అప్పచెప్పాలి ఒకవేళ గవర్నమెంట్ పనిష్మెంట్ ఈ చేతగాకపోతే మాకు అప్పచెప్పండి ఇప్పటిదాకా ఎన్నో అంటే మొన్న బోనాల విషయంలో తీసుకున్నట్టయితే ఇలాగే జరిగింది తర్వాత కొన్ని గుళ్ళు తీసుకున్నట్టయితే ఇలాగే ఇప్పుడు ఇలాగే ఫర్దర్ ఇంకా జరగబోతున్నాయా జరుగుతాయి ఇదే మేము బలకంపేట ఎల్లమ్మ మెచ్చలేదు ఈ సంవత్సరం కళ్యాణం మన తెలుగు రాష్ట్ర పబ్లిక్ ప్రజలంతా బాధపడ్డారు నేను ఒక మాట అన్నాను ఈ సంవత్సరం వరదనీటితోని మన హైదరాబాద్ అంతా అల్లకల్లోలం అవుతుంది ఆల్రెడీ విజయవాడ వరకు టచ్ అయింది ఎన్నడు రాని ముప్పు విజయవాడకు వచ్చింది అంటే అమ్మవారు కన్ను తెరిచింది వీడి ఇక్కడ చేసింది కూడా నాశనగాలం ఇది నాశనానికి అమ్మవారు చూపే ప్రదర్శన ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోండి మన ఎన్ని తెలుగు దేవస్థానాలు ఉన్నాయో మీ ఎండోప్మెంట్ హ్యాండ్ ఓవర్ ఉన్న దేవుళ్ళకు గౌరవం ఉంది కానీ మిగతా దేవతల గౌరవం లేదా మరి ఈ గుడి కాదా ముత్యాలమ్మ అంటే పేరుగాంచిన గుడి కాదా బోనాలు బొట్లు ఇక్కడ ఉన్న ప్రజలను కాపాడతలేదా మరి వీడికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాలేదు అంటే గవర్నమెంట్ మీకు గవర్నమెంట్తో బెనిఫిట్ ఉన్న గుళ్ళకి వెళ్తారు ఇలాంటి వాళ్ళ కొండ సురక్కి గారు ఎందుకు రాలేదు ఇంకో మినిస్టర్లు ఉన్నారు ఎందుకు రాలేదు సో ముత్యాలమ్మ టెంపుల్ సంబంధించి ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు సో వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది అమ్మ ఏం జరిగింది అమ్మ యాక్చువల్లీ ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు మార్నింగ్ 4:30 టైంలో ఒక నార్మల్ వ్యక్తి వస్తున్నాడు అంటే వాకింగ్ చేసే అంకుల్ ఉంటాడు కదా ఆయన చూశాడు అతను చాలా ఫోర్స్ఫుల్గా గేట్ని దన్నేసి లోపల అమ్మవారి డోర్లు ఉంటాయి ఆ డోర్లు కూడా అవి ఒక 100 ఇయర్స్ బ్యాక్ కదా అది ఒక తన్నుకే అది ఊడిపోయినాయి ఇరిగిపోయినాయి సో లోపలికి వెళ్ళి అంత ఫోర్స్ఫుల్గా అమ్మవారిని తన్నడం అలా చేయడము ఇదేమన్నా న్యాయమా ఫోర్స్ఫుల్గా తన్నాడము అది కూడా చెస్ట్లో తన్నాడు అతను ఒకసారి పడిపోయాడు మళ్ళీ లేచి తన్నాడు సి మళ్ళీ బయటకు వచ్చి ఆ చెట్టు మీదకి వెళ్ళి అమ్మవారిని పైకెక్కి తన్నిస్తాడు సో ఇలా తన్నే టైంలోనే అంకుల్ వాకింగ్కి వెళ్ళే అంకుల్ లేచి అతన్ని పట్టుకున్నాడు అతని అంకుల్ ఎంత సన్నగా ఉన్నాడు ఆయన ఎంత కట్ట ఉన్నాడు ఆ మనిషి పట్టుకోవడానికంటే మా అమ్మవారే శక్తి ఇచ్చింది ఆ అంకుల్ని పట్టుకున్నాడు అంటే మా అమ్మవారే శక్తి ఇచ్చింది ఆ
అంకుల్ పట్టుకొని మా వాళ్ళు చాలా కొట్టిండ్రు కొట్టిన కానీ మాది ఏం తప్పే తెలుసా ఆ రోజు వాడిని కాళ్ళో చేతులు ఇరగొట్టేసి కొంచెమన్నా రిలీఫ్ ఉండు కానీ కొట్టక ఈ పరిస్థితి తెచ్చుకున్నాం మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ అడుగుతున్నాం అమ్మ మాకు న్యాయం చేయండి న్యాయం చేయండి ఆ రోజు మా చేతిలో ఉండే మేము మా చేతిలో ఎందుకు తీసుకోవాలనేసి మేము వాళ్ళకి ఇచ్చేసినాము కానీ ఇప్పుడు మేము న్యాయం లేకుండా మేము వేడుకుంటున్నాము మా హిందువులు కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు అందరు సపోర్ట్ ఇచ్చి అందరు ఇక్కడికి రావాలి ఈ అమ్మవారు కాదు రేపు వేరే అమ్మవారికి వస్తే పరిస్థితి ఏంటి మీ మీ ప్లేస్లోనే వస్తారా మా ప్లేస్ అయితే రాదా మన హిందూస్ కాదా మనం హిందూస్ కాబట్టి యునైటెడ్ ఉండి ఈ ఫైట్ని ఏ గుడికి కాకుండా చూడాలి ఇదే లాస్ట్ ఫైనల్ కావాలి అండ్ న్యాయం ఏంటంటే 150 మెంబర్స్ దొరికారు కదా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినాక వాళ్ళని ఎందుకు కస్టడీలో తీసుకోలేదు అది ఒక క్వశ్చనే కదా కస్టడీలో తీసుకోనప్పుడు మాకేం న్యాయం చెప్పు మీరు ఇన్ఫ్రంట్గా అల్లం మసీద్లో ఉన్న వాళ్ళని ఎలా కొట్టేస్తారు అది ఇల్లీగలో లీగలో అది పక్కన పెట్టేసేయండి ఇక్కడ 98-99% హిందూస్ ఉన్నప్పుడు ఆ ముస్లిం మందిర్ ఆ మసీద్ అంత పెద్ద అవసరమా ఒక్క ఫ్యామిలీకి ఒక్క ఫ్యామిలీ ఇద్దరు ఫ్యామిలీకి మన గుడేమో ఇంత ఇంత పాపులేషన్ ఉన్న ఇంత చిన్న గుడి ఉంది వాళ్ళిద్దరు పాపులేషన్కి అంత పెద్ద మసీద్ అవసరమా ఎక్కడికెళ్ళి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి మీరు ఈడ మసీద్ అండ్ అక్కడ ఏముంటుంది తెలుసా ఓన్లీ ఫర్ మసీద్ పార్కింగ్ అంత అవసరమా అండ్ మాకు మమ్మల్ని ఎలా వాళ్ళని ఎలగొట్టేశారు మమ్మల్ని అలా పో అక్కడికి వెళ్ళి పోవడానికి మీకు ఆధార్ కార్డు ఉందా మీరు ఇక్కడో లేనా మా లోకల్ మేము ఎక్కడెక్కడన్నా తిరుగుతాం మా పిల్లల్ని ఫస్ట్ ట్యూషన్ పంపిస్తాము స్కూల్కి పంపిస్తాము మేము జాబ్లోకి పోతాము మేము కూరగాయలు తెచ్చుకుంటాము ఎక్కడికెళ్ళి పోవాలండి పోలీసు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుందా మాకు ఇవ్వదా మాకు ఎవరు ప్రొటెక్షన్ ఇవ్వాలి మాది ఇదే క్వశ్చన్ గవర్నమెంట్ నుండి మీరు ఒక మనిషి కూడా రావట్లేదు మాకు ఇది ఇంత సంఘటన అయ్యింది ఇన్ని రోజులు అవుతుంది 5 రోజులు అవుతుంది ఒక్కరూ రెస్పాన్సిబుల్ ఒకరోజు ఎమ్మెల్యే వచ్చిందండి శ్రీ గణేష్ గారు వచ్చారు ఆ రోజు మొహం చూపించారు వెళ్ళిపోయారు మీకు ఈ ఈ ఏరియా అవసరం లేదా ఈ ఏరియాలో మనుషులు అవసరం లేదా మీకు ఓన్లీ ఓట్లు వేస్తేనే గెలిచి అది కూడా లంచం ఇచ్చి గెలిచినావు ఓకే మాకు ఈ ఏ పథకాలు వద్దండి మాకు ఇవే పథకాలు వద్దు మాకు న్యాయం జరగాలి ఈ ఇప్పుడు వేరే గుడిలో అవుతున్నది ఎన్నెన్నో గుడ్లు ఎందుకు కావాలండి అంటే మనం లీనియంగా వదిలేసాము మన గవర్నమెంట్ స్ట్రాంగ్ లేదా సి వాళ్ళు రాకముందుకే ఈ హోటల్లో మీకు ఆధార్ కార్డు తీసుకుంటారు అన్నీ తీసుకుంటారు అవి ఏమి తీసుకోకుండా ఎట్లా చెక్ఇన్ చేయిస్తారండి ఎట్లా చెక్ఇన్ చేయిస్తారు ముస్లిం అయితే మీరు అన్నీ లీగల్గా ఉంచాలి మాకైతేనేమో లీగల్ అని వాదిస్తారు ఎందుకు మేము న్యాయంగా పాటిస్తున్నామనేనా వాళ్ళకి అన్యాయంగా ఎట్లా అయినా ఉండేస్తారా మేము నవరాత్రులు ఎంత మంచిగా చేసుకున్నామండి బోనాల పండుగ నుండి స్టార్ట్ చేస్తే నవరాత్రులు మొన్న లలిత పారాయణం చేసిండ్రు బతుకమ్మ పండుగ చేసుకున్నాము ఎంత ఘనంగా ఆ బ్యానర్ కూడా తీయలేదండి మేము మా గుండెల్లో అన్నట్టే కదా వాడు మా ఇంతమంది ఎమోషనల్గా మమ్మల్ని లూజ్ చేసిండు కదా వాడు వానికి అంత విఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటండి విఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటి అంది వానికి చెప్పండి మేము ఇలానే బాధపడాలి రోడ్ల మీద ఎండలో కూర్చొని బాధపడాలి నిన్న మాకు ఈ టెంట్ వేసుకోవడానికి కూడా మమ్మల్ని ఎంత ఎంత పోలీసులు కూడా సహకరిస్తలేరు అని చెప్పేసి సహకరిస్తలేండి మేము నిన్న ఎండలో కూర్చున్నాం ఎండలో కూర్చొని టెంట్ కోసం ఎంత యుద్ధం చేసినాం తెలుసా ఒక్క టెంట్ కోసము వాళ్ళని అయితే వదిలిపెట్టేసిండ్రు వాళ్ళని ఈజీగా ట్రాలీలు పట్టుకుంటే వెళ్ళిపోతున్నారు మాకు ఒక టెంట్ కోసం మేము పర్మిషన్ అడుక్కోవాలా అయ్యా దేవో అని మేము పర్మిషన్ అడుక్కోవాలా ఇదేం న్యాయం చెప్పండి ఇది ఈ ఇండియానా పాకిస్తాన్ అవుతుందా బంగ్లాదేశ్ అవుతుందా ఏ దేశం అవుతుంది ఇండియాలో హిందువులనే ఉండనివ్వట్లేదు మరి ఏ దేశంలో ఉండాలి చెప్పు హిందువులు మన ధర్మాలేంటి మన పూజలేంటి మనం ఒక హిందూ ఆడపడుచు ఉంటే ఇప్పుడు చూడండి ఎన్ని వీడియోలు వస్తున్నాయి యూట్యూబ్లో యుఎస్లో బతుకమ్మ ఫెస్టివల్ చేసుకుంటారు బోనాలు ఫెస్టివల్ చేసుకుంటారు మరి అక్కడక్కడ దేశాల్లో చేసుకుంటాం మన ఇండియాలో చేసుకోకుండా దారుణం అయిపోతుందా ఇండియాలో కూడా హిందూస్ పాపులేషన్ ఎక్కువ ఉంది మళ్ళీ ఎందుకంటే హిందూస్ పాపులేషన్ ఎంత ఎక్కువ ఉన్నా సరే ఎందుకు ఇట్లా ఇవన్నీ మన గవర్నమెంట్ అండి మనము స్ట్రిక్ట్గా మన కంట్రీకి ఏ పబ్లిక్ వస్తున్నాడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఇల్లీగల్గా ఎవరు వస్తున్నారు అవన్నీ చెక్ చేసుకొని మనం బౌండరీస్ చూసుకోవాలి కదండి ఎవరిని పడతాలని రానివ్వడము మన ఫాల్ట్ కదా అది మన ఫాల్ట్ మనము
నీకు మీకు మీకు తెలుసు కదా, యుఎస్కి ఒక్క ట్రక్లో వచ్చినా కానీ మన ఎట్లా పట్టుకుంటారు? మనం మరి మన మన ఫాల్టే కదా ఇది, మన రూల్స్ ఫాల్ట్, మన అన్ని మనుషులు ఒక్కొక్క లంచం తీసుకొని ఈ పని చేయమంటే తీసేస్తారు. మరి మనుషులను 10,000 20,000 ఇస్తే మనుషులను కూడా దింపేస్తారు. చంపేయండి అండి, కంట్రీలో ఉన్న మనుషులందరినీ చంపేయమంటే అట్లా కూడా వచ్చే మనుషులు ఉన్నారు. మరి ఏం చేస్తామండి? ఇంకా రూల్స్ రెగ్యులేషన్ ఓన్లీ మనం ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే రూల్స్, ఎవరికి రూల్స్ ఉండవండి. ఇది ఒకటైతే నిజం, ఇది అండర్లైన్ చేసుకోండి. ఏం చెప్పాలి అమ్మ, ఏం డిమాండ్ చేస్తారు మీరు? ఏం డిమాండ్ లేదండి, ఎందుకంటే అమ్మవారిని ఇట్లా చేసిన ఆయనకు మంచిగా హాస్పిటల్ అంత మంచిగా చూస్తున్నారు, ఫోన్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. ఎందుకు గవర్నమెంట్ ఇట్లా చేస్తున్నారు? అమ్మ ఇప్పుడు మా అమ్మవారికి ఇట్లా చేసిరానే కదా మేము ఇంత ధర్నా చేసి ఇట్లా చేస్తున్నాం. అసలుంటప్పుడు వాడిని శిక్షించాలి కదా, వాడిని ఏదో ఒకటి తీసుకోవాలి కదా అదుపులోకి. ఎందుకంత సెక్యూరిటీ పెడుతురు వానికి, ఎందుకు అట్లా చేస్తారు? సీవియర్ గా పనిష్మెంట్ రావాలి. మాకు వాళ్ళు ఇచ్చిన ఓకే ఇవ్వకపోయినా మమ్మల్ని ఇక్కడ వదిలేస్తే మేము ఏదో చూసుకుంటాం. మాకు ఏదైనా ఒక ఆన్సర్ కావాలి గవర్నమెంట్ నుంచి. మా డిమాండ్ ఇచ్చినాం సార్, ఎందుకంటే గవర్నమెంట్ తీసుకొని అదుపులోకి తీసుకొని ఏమన్నా చేస్తుంది కదా, ఆయనను శిక్షిస్తుంది కదా అని మేము తీసుకోబోతుంటే కూడా మేము వదిలేసినాం. పోనీ చూసుకుంటారు కదా పోలీసు వాళ్ళని, ఇంత సెక్యూరిటీ ఇచ్చి ఇంత చేస్తారని అనుకోలేదు మేము. మాకు ఇచ్చేయమనండి మరి వాడిని, మేము ఏదో ఒకటి చేసేస్తాం. ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఇంత వరకు ఒక్కటి కూడా మాకు ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అతని కోసం. తను మాత్రం హాస్పిటల్లో హాయిగా ఉన్నాడు, ఫోన్ చూస్తున్నాడు, ఎంటర్టైన్ అవుతున్నాడు. ఇంత వరకు ఒక పనిష్మెంట్ ఇచ్చింది లేదు, ఏం లేదు. దానికోసం మాకు డీటెయిల్స్ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి, అంతే మాకు కావాలి. చదువుతుండ అంటే ఆయన చేతికి కంకణం కూడా లేదు, పోలీసు వాళ్ళు అంటున్నారు ఆయన తెలుగు, ఆయన చేతికి కంకణం ఉంది. పిచ్చోడు ఎందుకు అవుతాడు అన్న? మేము మంచిగా పెట్టినాం కదా వాట్సాప్ లా యూట్యూబ్ లా అన్నిట్లా ఉంది కదా, ఆయనను ఆయన ఎట్లా పట్టుకున్నాము ఎట్లా చేసినాము అన్ని ఇచ్చినాం కదా. ఇచ్చినాక ఆయన కరెక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలి కదా, ఎందుకు ఆయన అట్లా చూస్తుర్రు చెప్పండి. అల్లా అల్లా అని అంటే కూడా తీసుకుంటలేరు అదుపులోకి. పిచ్చోడు పిచ్చోడు అని అంటున్నా, ఆయన పిచ్చోడా? ఆయన పిచ్చోడా చెప్పండి. అతను పిచ్చోడు అని చెప్పేసి అతను అంటా ఉన్నాడు. పిచ్చోడు అంటే ఒకటి పాయింట్ ఏంటంటే టోపీ పెట్టుకోవడం తెలిసింది వాడికి, ముస్లిం అయితే టోపీ పెట్టుకోవడం తెలిసింది. కానీ ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కాలు కా టోపీ పెట్టుకొని మరీ వచ్చిందంటే హింట్ ఇస్తుండ, నేను ముస్లిము ఏం చేస్తారో చేయండి అని పెట్టుకొని మరి వచ్చిండ. పిచ్చోడు అయితే టోపీ పెట్టుకోవాలని తెలుసు, వాళ్ళ వాళ్ళ అల్లాకి పెట్టుకోవాలని టోపీ పెట్టుకోవాలని ప్రార్థన చేయాలని తెలుసు. బట్ అమ్మవారు గుడిలోకి వెళ్ళి కాలుతో తన్నాలి అవన్నీ ఎవరు నేర్పించారు? ఇంకోటి వాంటెడ్లీ చేస్తున్నారు. ఇది కావాలని ఏంటంటే హిందువులను రెచ్చగొట్టే విధంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళకి మేము ఉన్నాము, మిమ్మల్ని చేయడానికి రెడీ అవుతున్నాం, ప్రిపేర్ అవుతున్నాము. మీ ప్రభుత్వం లేదు, ప్రభుత్వం మాకు సపోర్ట్ ఉందని హింట్ ఇచ్చారు అంతే. ఇప్పటికైనా ప్రజలు మేలుకోండి, దయచేసి ఓట్లు అడిగేటప్పుడేమో మాకేం చేశారంటారు, ఓట్ అయినప్పుడు ఏం చేశారు ప్రజలైనా పార్టీకి బీజేపీకి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, ఇస్తేగా తెలిసేదని ఎన్నిసార్లు అడిగినా సరే లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి వెయ్యాల్సిన వాళ్ళకి ఓట్ వేసేస్తారు. ఇప్పటికి వచ్చేసరికి ఇట్లా సిచ్యువేషన్. ఇప్పటికైనా తెలుసుకోవాలి, హిందూస్ మేలుకోండి, హిందూకి హిందువే బాయ్ బాయ్ అవుతారు, కానీ అన్నదమ్ములు అన్నదమ్ములు హిందువులు అవుతారు, హిందూ ముస్లిం బాయ్ కూడా ఎప్పుడు కారు. ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకోవాలి. అమ్మవారు కాలుతో తన్నిన వాడిని బస్సు వాళ్ళు దొరికినాక సరే మనకి పోలీస్ ప్రొటెక్షన్ వాళ్ళకి విలువ ఇచ్చి చట్టానికి విలువ ఇచ్చి వాడిని అప్ప చెప్తే ఏం చేసిండు? అదే వాడిని అప్పుడే కాలు నరికేసి ఉంటే ఇప్పుడు ఇట్లా కాకపో. అదే ఒక ముస్లిం మన వాళ్ళకి ఇది చేసి ఉంటే అక్కడ నరికేసేవాళ్ళు తెలుగు వాళ్ళని. ముస్లిం మనం అప్ప చేస్తే ఏం చేసిండు? మన సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుగు వాళ్ళు లేరా, హిందూస్ లేరా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫస్ట్ స్పందించండి, ఫస్ట్ కానీ అమ్మవారి దగ్గరకు వచ్చి రాని, లేకపోతే మీ ప్రభుత్వం అసలు లాస్ట్ టైమే మొత్తం భూస్థాపితం అయిపోయింది అనుకున్నాం. కాంగ్రెస్ ఎలా లేచిందో లేచింది, ఇక జన్మలో వాళ్ళు రారు. ఇది వినాశకాల విపరీత బుద్ధి అని ఏం జరిగినా మన మంచిగా ఇక లైఫ్ లో కాంగ్రెస్ నమ్మరు. తెలంగాణలో కాంగ్రెస్ ని ఉంచే ప్రసక్తే లేదు. ఇక హిందూస్ అందరు ఏకమయ్యే సమయం ఆసన్నమైంది. భరత్ మాతాకి జై. చెప్పండి, 5 రోజులు అవుతుందని ఈ ఘటన జరిగి ఎవరు కూడా స్పందిస్తలేరు, పబ్లిక్ కావచ్చు చాలా మంది కూడా స్పందిస్తలేరు అని చెప్పేసి అందరూ. సో యాక్చువల్లీ స్పందిస్తలేరు మీన్స్ అందరూ వస్తున్నారు. ఇక్కడ ఏమైపోయిందంటే కమాన్ దగ్గర వీళ్ళందరూ ఆపేసి లోపల ఏం లేదు, అంతా కంప్లీట్ అయిపోయింది, సైలెంట్ ఉంది అని చెప్పి బయటికి పంపించేస్తారు బ్రదర్. మాకు మొన్నదాకా ఏం లేకుండే, ఎప్పుడైతే ఇక్కడ ఇన్సిడెంట్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే సైలెంట్ చేసేద్దాం, బయట పబ్లిక్ రానియకుండా సైలెంట్ చేసేద్దాం అన్నట్టు పెట్టేసుకొని మొత్తం సైలెంట్ చేస్తూనే ఉన్నారు అంతే. కానీ ఇన్ని రోజులు సైలెంట్ అయిపోయింది, రేపు ఏందో చూపిస్తాం మేము, రేపు బరాబర్ చేసి చూపించాల్సిందే. చెప్పినా కదా భయ, అందరు ముంగట ఉంటారు, మీరందరు ముంగట ఉండాలి, మీరందరు ముంగట ఉండి చేయాలి. ప్రతి ఒక్కడు రేపు దుకాణాలు బంద్ చేపిస్తాం, కొట్లాడతాం, నిరసనంగా మంచి శాంతిపూర్ణంగా మేము మెల్లగా చేసుకుంటూ ఉంటాం.
అవన్నీ పంచాయతీలు ఏం పెట్టుకోకుండా నీట్గా చేసుకుంటాం. అగ్గరిగిలా ఇక మేము అలాంచి చేస్తా అన్న మేము రాత్రి ఏమనుకున్నామో తెలియదు. రాత్రి అనుకున్నామంటే పొద్దుగా లేచి చూపించేసాం, అంతే ఫిక్స్ అయిపోయినాం. మొన్న అయిన ఇన్సిడెంట్ నుంచి ఇప్పటిదాకా ఎంతమంది అయితే వస్తుర్రు, అందరు వచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. కానీ ఇంకా రావాలి, ఇంకా ముంగట్కొచ్చి ఇంకా దీన్ని ఇంకా కొంచెం వైరల్ చేసి మన గుడి మన అమ్మ అంతే అందరం ముంగటుండి చేయాలంటే దీని గురించి ఏడికన్నా వణికి రెడీ అయ్యా మేమైతే. భయ్యా ఒక మాట చెప్తా, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళకి మన సికింద్రాబాద్ సరణిగా లస్కర్ జాతర అంటే ఓరి అమ్మ లక్షల మంది కనిపిస్తారు. సికింద్రాబాద్ లక్షల జాతర అంటే ఓ అంటుంటారు. ఎంతో మంది బోనాలు చేస్తారు ఇక్కడ, ఎంతో మంది తొట్టలు తీస్తారు, ఎంతో మంది పలరమ్మండి చేస్తారు. ఒక పలరమ్మండి యూనిటీ మినిమం 30 నుంచి 40 మంది ఉంటారు. వాళ్ళకైనా ఒక్కొక్క 10-10 మంది వచ్చినా ఈడ 1000 మంది ఏమవుతారు. వాళ్ళకైనా 10-10 మంది వచ్చినా ఇక్కడ 1000 మంది ఏమవుతారు. ఈడ 100 మంది కూడా లేరు ఇక్కడ. మా వాళ్ళు అట్లాంటి వాళ్ళు, నేను ఇంత గ్రాండ్ తీసినా, నేను ఇది తీసినా, నేను ఇది తీసినా దానికి మించి ఇంకేముండదు ఇక్కడ. షో ఆఫ్ అంతే చెప్తున్నా కదా మీకు, అదే క్లారిటీ ఇస్తున్నా. నేను ఆ కులము, నేను ఈ కులము, నేను ఆ కులం అని అదే ఉన్నది ఒకటి. నువ్వు మా కులం ముందరకు వచ్చి ఇళ్ళు పెడతావు రాను, నువ్వు మా కులం ముందరు మా కులం ముందరకు వచ్చి ఇళ్ళు పెడతావు, మా కుల పని కొడతావు రాను, మా కులం తిరుగుతావా. ఆడికే ఉంది తప్ప ఇక్కడ, వాళ్ళు హిందులే కదా వాళ్ళంతా, వాళ్ళు ఒళ్ళు పెట్టడు తప్ప ఇక్కడికి వచ్చి మాట్లాడమనాలని. ఆ కులాలన్నీ ఒకటైతే ఏంటనుకో సికింద్రాబాద్ ఒకటైతుంది, ఏరివేరు ఆ కులాలని. వాళ్ళందరు రావాలి, చెయ్యాలి, దాని గురించి మనం కొట్లాడాలి అంతే. అమ్మ ఉంది చూసుకుంటది, అందరినీ చూసుకుంటది అంతే, అందరినీ చూసుకుంటది. ఇంకోటి ఎన్ని డేస్ అవుతుంది కూడా అతన్ని ట్రీట్మెంట్ ఇప్పిస్తా ఉన్నారంట, అంటే గవర్నమెంట్ కూడా అంటే అతని గురించి ఎలాంటి ప్రకటన కూడా చేయండి. అవునన్న, ఇప్పుడు అనికి ట్రీట్మెంట్ ఇచ్చి ట్రీట్మెంట్ కూడా మన సముద్రంలో ఇస్తారు. అసలు ఎందుకు ఇస్తారు అనికి ట్రీట్మెంట్? విఐపి ట్రీట్మెంట్, అది కూడా సెక్యూరిటీ తోటి. నిన్న కూడా చూసుకుంటే మా అన్న వాళ్ళు వెళ్ళినారు మన దగ్గరికి, అలా ఏం చేసిండు అలానే మొత్తం ఏమంటారు పోలీసు అరెస్ట్ చేసేసారు. వాళ్ళు తప్పు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళు చూద్దామని వెళ్ళినారు అరెస్ట్ చేసారు. ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ మొత్తం ఇట్లా చేయడం వల్ల హిందుత్వం అనేది ఎవరు బయటకు వస్తలేరు. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు అంటే, నేను ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా అన్న, దుర్గామాత తీస్తాం, వినాయకుడిని తీస్తాం. వినాయకుడిని తీసేటప్పుడే పైన కోసం మందాకుతారు అన్న, అట్లా ఉన్నారు మన ధర్మం నుంచి కాపాడేటోళ్ళు. అవును భాయ్, ఇప్పుడు రాయసింగ్ ర్యాలీ చేస్తారు, అన్ని లక్షల మంది వస్తారు. ఇక్కడ ఏడున్నారు, ఎవరు లేరు ఇక్కడ. ఇంకొకటి ఏమంటారు, ఫస్ట్ డే సినిమానే రిలీజ్ అవుతుంది, 100 మంది ఆర్టీసీ క్రాస్ రోడ్లలో కానీ సుదర్శన్ కాడ ఇంకా దానికి గ్రాండ్ గా ఎట్లా అంటే మొత్తము డీజే పెడతారు, సౌండ్ సిస్టమ్ ఇంకా మొత్తం అన్ని పెట్టి గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు అదే సెలబ్రేషన్ అక్కడ ఎందుకు చేస్తుండ్రు? ఇక్కడ మన అమ్మవారికి ఇంతగానం జరిగింది, వచ్చి చేయొచ్చు కదా అన్న. ఇప్పుడు ప్రతి ఒక్క గల్లీలలో యూత్ ఉంటారు, యూత్ ఏం చేస్తుండ్రు అంటే ఆ పూరించడానికి ఈ పొరి దగ్గర రాత్రి కాగానే మస్తు తాగాల ఫామ్ హౌస్ పోవాలి అన్నట్టు ఉన్నారు. కానీ వీడికి ఎవరు వచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక మన రూట్ చెప్పేటోళ్ళు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆ ఇంటర్ ఫస్ట్ చెప్తలేరు. ఇంకెందుకు అన్న, ఇప్పుడు నేను పోతున్నా అన్న అంటే ఆడికి ఎందుకు పోతున్నావు, ఆడ లొల్లిలో నేను లోపడేశారు. లోపడేసింది మన ధర్మం కోసం మనం కొట్లాడాలా, రావాలి అందరు బయటకి. బయటికి వస్తేనే కదా తెలిసేది మొత్తము మన యూనిటీ ఏంది. నెక్స్ట్ టైం వాడు చేయాలనుకున్నా కూడా చేయలేడు వాడు. ఇప్పుడు పోలీసులే చూసుకోండి, మనం వినాయకుని తీస్తాం, ర్యాలీ తీస్తాం అని ఇంటికాడ 10 o'clock కాగానే బంద్ చేయరు అంటారు. వీళ్ళు రాత్రి మొత్తం బరాత్ చేసుకుంటారు, ఇంకా వీళ్ళు రాత్రి 1 o'clock 2 o'clock ఇలా ప్రోగ్రామ్లు అయినా కూడా వాళ్ళకి సౌండ్ సిస్టమ్ అలా చేస్తారు. మనకెందుకు చేయరు? మనం ఎందుకు భయపడుతున్నాం? అసలు భయపడదు, ఏ పోలీసు వాడికి భయపడదు, ఎవరిని భయపడదు. మన తప్పు లేనంత వరకు ఎవరిని భయపడద్దు. పోలీసు వాడు ఉన్నాని, వాడు అమ్మ మొగుడు ఉన్నాను, వాని పైన సీఎం ఉన్నాను, గల్లవడ్డి గుంజి మరీ కొట్టాలా, వాడిని కూడా బరాబరు కొట్టాలా అంతే. ఎవరిని భయపడని అవసరం లేదు. ఆ పోలీసు వాడు కూడా తీ దెబ్బ తాకుతుంది, నన్ను కూడా కొట్టిరాను ఆయన మొన్న, ఆయన నేను ఊకోలేదు. అని పైకి వెళ్ళిపోయినా డైరెక్ట్ వాడిని కారదం వల్ల కొట్టినా. నన్ను ఇప్పటికి కూడా ఫోన్ చేసి నన్ను అడుగుతాడు కారదం చేపి అని. నేను చేపి అని చెప్పి కమిషన్ ఆఫీస్కి పోయినా, వీడియో చూపించిన ఆయనకి నన్ను కొట్టినా. వాడు నాకు సారీ తప్ప ఇంకొక మాట చెప్పలేడు. అట్లా కావాలా? ఏ ఇన్సిడెంట్ అయినా పోలీసు ఫస్ట్ వీడియో తీసేసారు, అలానే ఏం చేయాలా చేసేసారు తర్వాత కమిషన్ ఆఫీస్ పోయి. అట్లా ఉండాలన్న ధైర్యంతో ముందు రావాలా, ఎందు ధర్మం కోసం కొట్లాడాలా. ఇట్లా ఏవో ఇంట్లో ఉండి ఇప్పుడు చూడన్న పద్మరావు ఇక్కడ పక్కన ఉంటాడు, వచ్చి చూసి పోతే ఆయనకి ఏంది, ఆయన కింద 100 మంది తిరుగుతారు, వాళ్ళందరూ ఏడబోయిండ్రు. ఇప్పుడు బీజేపీలో రావాలని చెప్పి ఏం రూల్ లేదు, అందరు రావాలా, అన్ని పార్టీస్ రావాలా. ఇప్పుడు ఎవరెవరైతే వస్తలేరు, ఇప్పుడు గాజులు వేసుకుంటారు, అందరికి పార్సల్ పంపించాలి ఇంటికి. ఏం వాళ్ళ ఇంటి అడ్రస్ రాసి పార్సల్ పంపించి ఇంట్లోనే ఇట్లా గాజులు వేసుకుని ఉంటామని చెప్పాలి అంతే. ఏం చెప్పాలనుకుంటున్నా యూత్కి కానీ తెలంగాణ ప్రజలకు ఏం చెప్తామంటే ఇన్సిడెంట్ తర్వాత? సో ఇన్సిడెంట్ తర్వాత ఏం చెప్పాలా, నేనేం లేదు.
వాళ్ళ తీట వాళ్ళు ఉండాలంటే మనం ఒకటే చెప్తున్నాం, వాళ్ళు రావాలి, అందరం ముంగట రావాలి, వచ్చి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి అంతే. ఈ ప్రోగ్రామ్ ఏమైతుందో గ్రాండ్ సక్సెస్ చేయాలి. అయితే లీగల్ గా మనం అడ్వకేట్లతో కూడా కొట్లాడదాం, కేసులైనా ఏమైనా అందరితో పోదాము, కోర్టుకి పోదాం, జైలుకి పోదాం, పిఎస్ ప్రతి దగ్గర పోదాము. కానీ దీన్ని మనము ఎంత దూరం అయితే అంత దూరం చేస్తాం. కానీ మీరు అందరు రావాలి, రేపు అయితే కంపల్సరీ రేపు వచ్చేటట్టు చూసుకోరి భయ. మీరందరు చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా భయ, అందరికి నీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పు, పలానా ఇక్కడికి రమ్మంటారు, రేపు ఇది ఉంది అని చెప్పి నువ్వు కూడా చెప్పేసి అందరు వస్తారు. ఇదే నేను చెప్పేటిది. చెట్టు కనిపిస్తుందా భయ? చెట్టు కనిపిస్తుందా? అమ్మవారు తలకాయ కనిపిస్తుంది, అక్కడ కూర్చుంది. ఆ తలకాయ కూడా పెట్టేస్తాం మనం, ఆడ పెట్టేస్తాం. మేమేం చేయం? ఆడలో నాపై చెప్పేస్తాం. మేమేం చేయం? ఆడలోనే అప్పయ్య చెప్పేస్తాం. అంతే, ఆడాలని అప్పయ్య చెప్పేస్తాం. ఇక వాళ్ళు ఏమైనా చేసుకోని, ఇక వాళ్ళు ఏం చేయాలి అదే చేస్తారు. ఇక వాళ్ళు ఆడాలని అప్పయ్య చెప్పేస్తాం. ఏం చేయాలి? ఏం చేయరా గవర్నమెంట్, వేసి గవర్నమెంట్ ఏం చేయదు. అంతే, గవర్నమెంట్ చేసామంటే ఇన్ని రోజులు టైం పడదు, అదే రోజు చేసేటది. వచ్చి ఇట్లా చేసి వెళ్ళిపోయేటిది, అంతే చేసి వెళ్ళిపోయేటిది. ఇంత దాకా లాక్ కూడా కానీయకపోతుంది, చేసి వెళ్ళిపోయేటిది. ఏం చేసింది గవర్నమెంట్? అంతే చెప్పింది కదా, మొన్న ఒక ఆయన గాజులు పట్టుకుని వచ్చింది, అదే చేయాలి, ఇంకేం లేదు. అదే ఆయన గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఆ కుమార్ ఆంటీ గురించి ఫుడ్ లొల్లిలు అయితే పోయి వాళ్ళకి సేవ్ చేయడము, ఆ సమంత లొల్లిలు అయితే పోయి సమంత కోసం కొట్లాడడము, ఇట్లాంటి వాటిలలో ముందున్నారు. కానీ ఇట్లాంటి వాటిలలో అస్సలు ముందు లేదు. మీరు ఇలా ఎంకరేజ్ చేసినారనుకో, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చే దగ్గర కూడా మన వాళ్ళు ఎవరు హిందువులు అనే వాళ్ళు మిగిలారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే అప్పుడు అక్బరు లేకపోతే ఓఐసీ ఇట్లాంటి వాళ్ళు తయారవుతారు ఇంకా ఎక్కువ. మన ఇంట్లోకి వచ్చే వరకు కూడా మనం చూస్తుంటాం. దాని తప్ప మనం మారం, ఎందుకంటే ఫస్ట్ మనం మారుతూనే మన సమాజం మారుతుంది. ముందుకు రావాలా, ఎవడైనా ముందుకు వచ్చి చూపెట్టాలా, మన దమ్మేందో చూపెట్టాలా. ఇంట్లోండి నేను హిందువుని అని చెప్పి రాముని స్టేటస్లు శనివారం కాగానే సోమవారం కాగానే మన శివయ్య స్టేటస్లు పెట్టడం కాదు. రాండి, బయటికి రండి, చూపెట్టారు మీరు ఏందో, అప్పుడు మీరు ప్రౌడ్ హిందూ అని చెప్పి మీరు చెప్పారు, మేము కూడా ఒప్పుకుంటాం. నమస్తే, ప్రస్తుతం మనం ముత్యాలమ్మటి ఆలయం వద్ద ఉన్నాం. సో ఇక్కడ జోగిని శ్యామలా గారు మనతో ఉన్నారు. సో జోగిని శ్యామలా గారు కూడా ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత రెండు మూడు రోజులు కూడా రానియలేరు. సో మొన్న వచ్చే ప్రయత్నం చేశారంటే నిన్న వచ్చే ప్రయత్నం, సో ఈ రోజు వచ్చారు. ఒకసారి మాట్లాడమ్మా, చెప్పండి ఎట్లా ఇన్సిడెంట్ అనిపించడం ఏంటమ్మా? నిజంగా ప్రతి హిందువులకి రక్తం మసలాల్సిన సమయం వచ్చింది. �ందుకంటే ఆ వీడియో చూశాక ఏదో ముందు నుంచి ఏదో చేశారు, ఏదో విన్నారు, విన్న మాటలు ప్రోపగెండా చేసింది కాదు, స్వయంగా కళ్ళకు కట్టినట్టు అద్దం ముందున్నట్టు గుళ్ళో అంత దుశ్చర్య చేస్తుంటే ఎవరు ఏమనకుండా దాన్ని అంటే నిజంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇళ్లలో పూజలు చేసుకుంటారు, మీదే ఆ దేవుడికి మొక్కితే చాలు ఇంకో దేవుడు అని, ఇది కరెక్ట్ కాదు. భగవంతుళ్ళకు కూడా ఇది అంటించొద్దు. ఎవరైనా మన హిందువులు అన్నాక ప్రతి దేవతలు అమ్మవార్లు స్వాములు అందరూ ఒకటే. అమ్మవార్లకి ఇట్లా అయింది కదా అని స్పందించకపోవడం ప్రతి హిందువు సిగ్గుతో తలదించుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఇట్లాంటిది జరగకుండా మనం అందరం ఇనిషియేట్ తీసుకొని ముందుకొస్తే ఇంకొకసారి ఇలాంటివి చేయడానికి కూడా ఆలోచించాలి. ఎందుకంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఆలోచించాలి. ఇలాంటివి చేస్తే మొత్తం మేము డిస్ట్రాయ్ అయిపోతామనే విధంగా చట్టాలు వస్తేనే అది ఉంటుంది. ఇంకొకటి, చట్టాలు చుట్టాల్లాగా ఏదో నామమాత్రానికి రావడం కాదు, పార్టీలకు అతీతంగా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఈ బిల్లు పెట్టాలి, వాళ్ళని బహిరంగ ఉరితీసే విధంగా. ఎందుకంటే ఒక రేపిస్ట్ రేప్ చేస్తే కూడా వాళ్ళ తల్లిదండ్రులు నా బిడ్డను ఉరితీయనే అనే రోజులు ఉన్నాయి. అట్లా త్యాగంగా ఉన్న వాళ్ళు మన హిందువులు అంత రక్తం మసలే వాళ్ళు ఎందుకు ఇప్పుడు కామ్గా ఉన్నారు? ఎందుకు ముత్యాలమ్మకి వాయిస్ చేయట్లేదు మీరు? నేను అందరినీ పిలుపునిస్తున్నాను, పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, అందరూ ఒకటే. హైదరాబాద్ ఈజ్ ఎన్ లష్కర్ అనేది ఒక చాలా సాఫ్ట్ అండ్ డెలికేట్ ప్రదేశం ఇది. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టు రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడ ముందు 31 బస్ స్టాప్ ఉంటుంది, ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్, రీజనల్ ఆఫీస్, అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్ని మతాలకు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళల్లో ఇలాంటివి రెచ్చగొట్టి బయట నుంచి వస్తే మీ బాధ్యత కూడా, వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా మీ బాధ్యత ఇనిషియేట్ తీసుకొని వచ్చి ఇట్లా జరగొద్దు, ఇలా చెయ్యొద్దు అని మీ సంఘీభావం కూడా మీరు తెలపాలా, లేకపోతే ఆ నింద మీ మీద కూడా వేరే మతాల మీద పడుతుంది. అది కాదు అంటే మీరు అందరు ముందుకు రావాలా, తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని మీరు కూడా డిమాండ్ చేయాలా. ఫస్ట్ ఇన్సిడెంట్ కూడా కాదు మన తెలంగాణలో, రీజన్ మొన్న వరకు చాలా 3-4 కూడా కంటిన్యూ అవుతా ఉన్నాయి. సో ఎందుకు ఇలా కంటిన్యూ అవుతున్నా అంటే గవర్నమెంట్ మన ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నాను. 100% గవర్నమెంట్ దేవాలయాల విషయాల్లో, ఎందుకంటే వందల కోట్లు పెట్టి మనము దేవాలయాలకి నిధులు ఇచ్చామనేది అనేది కాదు. ఒక్క గుడి కడితే ఆ గుడిని మాత్రం ఎండోమెంట్ ఇది కానీ
ఇది కూడా గుడే, ఇది కూడా దేవాలయం, ఇక్కడ కూడా అమ్మవారు ఉంటుంది, ఇక్కడ కూడా ఈ మహిళల భక్తుల మనోభావాలు ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ పిడి పిడి తరాన ఇక్కడికి వచ్చి పూజ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఈరోజు ఇంట్లో వంట వార్పు చేసుకోకుండా వచ్చి రోడ్ల మీద కూర్చున్నారంటే వాళ్ళకి తిన్నది అరక్కొచ్చారా? వాళ్ళు ఎంత ఎంత అటాచ్ అయి ఉన్నారు, ఎంత అమ్మవారి ఒక ఆడపడుచు అని వాళ్ళు బాధపడితే వాళ్ళ ఇళ్లలో పనులు వదులుకొని ఇలా కూర్చున్నారంటే వాళ్ళకి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అదే అంటారు, అమ్మ మాకు అన్నం తినబుద్ధి అవ్వట్లేదు, అమ్మ మా పిల్లలు కూడా అన్నం తినట్లేదు, మాకు ఆ వీడియో చూసాక రక్తం మసులుతుందని. ఈ బస్తీవాసులకే రక్తం మసలు, అలా వేరే వాళ్ళకు ఉండదా? వేరే వాళ్ళు చెయ్యరా? సో దిస్ ఇస్ ఇది ఉంది అండ్ ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని స్పందించాలా, దీని మీద ఒక యాక్షన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. అమ్మ చెప్పండి, అంటే ఈ విధంగా ఇలా ఘటన జరిగింది, సో దీన్ని ఎలా చూడచ్చు? ఈ విధంగా ఈ ఘటన జరిగింది అంటే అసలు మన కన్న తల్లికి జరిగి ఉంటే ఇదే విధంగా ఏ ఒక్క బిడ్డ ఎట్లా రియాక్ట్ అవుతుండేనో, అదే విధంగా నా తల్లి ఎద మీద కాళ్ళు పెట్టి వాడు తన్నినాడు కదా, ఆ విధంగా మేము 3 రోజుల నుంచి చాలా బాధపడుతున్నాం. కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్లు వస్తాయి, ఎవరు ఏం చేస్తారు, అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చెప్పేసి 3 రోజులు మేము ఆగినాము. కానీ 3 రోజుల్లో మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేదు కాబట్టి ఈ రోజు నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. కాకపోతే ఈ గుడిలో ఇట్లా జరగడం మాకు మాత్రం చాలా బాధాకరంగా ఉంది. మా అమ్మని వాడు ఇంత విధంగా చేస్తున్నాడు కాబట్టి హిందూ ధర్మ సంప్రదాయం ఏదైతే ఉన్నదో అది నిర్వర్తించాలి. ఎవరు మన హిందువులు? అసలు చెప్పాలంటే మనకి ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఒక ప్రొటెక్షన్ అనేది ఇక్కడ లేదు. మరి మనకు అట్లా ప్రొటెక్షన్ లేనప్పుడు మనకు అసలు ఎండోమెంట్ ఎందుకండి? మనకు వచ్చే ఎండోమెంట్ ఏం అవసరము? మన టెంపుల్లో, మన టెంపుల్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద గుడులు, పెద్ద పెద్ద మందిరాలన్నా వాళ్ళ వచ్చే కలెక్షన్స్ కానీ, వాళ్ళ వచ్చే ఆ మామ్లాలు కానీ అవి తీసుకోవడానికి మాత్రమే పనికి వస్తుందా? ఈ చిన్న చిన్న అమ్మవారి గుడిలని పట్టించుకోరా? మరి పట్టించుకోకపోతే అది గవర్నమెంట్ ప్లేస్ అని చెప్పేసి అది గవర్నమెంట్ ఆధ్వర్యం తీసుకోకండి. మా లాంటి జోగిళ్ళకి అప్పచెప్పండి, మా అమ్మని మేము సేవ చేసుకుంటాము, మా అమ్మని మేము కాపాడుకుంటాము. ఈ విధంగా ఈ బస్తీలో ఇంతమంది ఉన్నారు, ఒక ఈ అమ్మకి ఇట్లా అయిందని చెప్పేసి ఇంతమంది ప్రజలకు ఎటువంటి ఆటంకమైనా ఎవరు రాజులు? ఇదే ఎండోమెంట్, ఇదే గవర్నమెంట్ మనకి మాకు ఇస్తుందా? ఆల్రెడీ ఇదే విధంగా మన విజయవాడలో ప్రళయం వచ్చి మొత్తం ఊరు వాళ్ళ కాడ అయిపోయింది. అదే ఇప్పుడు మన ఒక వ్యక్తి వచ్చి మన అమ్మ మీద ఎద మీద కాలు పెట్టి తన్నాడంటే ఇప్పుడు ఇది ఎంతవరకు దారి తీస్తుండొచ్చు? మా అమ్మ ఆగ్రహము ఎంతవరకు దారి తీస్తుండొచ్చు? ఆ విధంగా మన ఊరు మన వల్ల కాడ అవ్వాల్సి ఏమంటారు సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అనుకుంటుందండి? అసలు ఈ గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుంది? ఈ ప్రజలు కూడా అసలు చెప్పాలంటే మన హిందూ ధర్మంలో చెప్తున్నానని కదా, ఇదే విధంగా ఇక్కడ బోనాలని చెప్పండి. ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ బోనాలని చెప్పండి, ఇదే బోనాలని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఒక దావతని చెప్పండి, అరుగుల మీద కూర్చొని తాగడానికి, అమ్మాయిని చుడాయించడానికి గల్లీలల్లో ఇంత పబ్లిక్, అసలు కాళ్ళు పెట్టడానికి అమ్మాయిలు కానీ ఒక ఆడ పడుచు రావడానికి కూడా భయపడేంత విధంగా చుట్టుముడ్చుకొని ఉంటారు. మరి అంతమంది ఈరోజు ఎందుకు రావట్లేదు అంటే మనం చావ చచ్చిపోయినామా? మన హిందూస్ మనం చావ చచ్చిపోయినామా? మనము వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఇస్తున్నామా? అట్లా అని చెప్పేసి నేను ముస్లింస్ లో కూడా అందరినీ నేను తప్పు పట్టట్లేదు. అందులో మన హిందూ ధర్మాన్ని కూడా గౌరవించే వాళ్ళు కూడా ఉన్నారు. మన వినాయకుడు పెట్టేటప్పుడే కానీ, మాతని పెట్టేటప్పుడే కానీ ప్రతి ఒక్క దాంట్లో మనకి వాళ్ళు సహకరించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ విధంగా ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ ఇది చేసినాడంటే అది వాళ్ళ ముస్లింస్ల దాంట్లో తప్పు కాదండి, అది వాడొక్క తప్పు. అసలు చెప్పాలంటే మేము అన్ని మతాల వాళ్ళకి మేము గౌరవిస్తాము. మేము బోనం ఎత్తుకున్నప్పుడు ఒక ఏదన్నా మందిరం కానీ దర్గా కానీ ఏది ఉన్నా కూడా మేము అక్కడ మేము రెస్పెక్ట్ ఇచ్చాక మేము కొబ్బరికాయ కొట్టైనా సరే మేము వెళ్తాము. మేము అందరము సబ్కా మాలిక్ ఏకే అన్నట్టుగా, మేము అందరు దేవుళ్ళు ఒకటే అన్నట్టుగా మేము అందరితో మేము కలిసిమెలిసి ఉన్నప్పుడు మన హిందూ ధర్మం మీద ఎందుకు ఇంతగానం పగబట్టినారు? ఇక్కడ ఈ విధంగా జరిగింది 2 డేస్ బ్యాక్ నా నెత్తిలో అమ్మవారు పెట్టుకొని నేను బోనం ఎత్తుకున్నా కూడా నాకు ఇదే విధంగా ఇన్సల్ట్ జరిగింది.
ఇదే విధంగా నాకు పరువు నష్టం జరిగింది. అంటే నా అమ్మకి జరిగినంత పెద్దది కాదు నాకు జరిగింది. కానీ ఇప్పుడు మన అమ్మవారిని మనం కాపాడుకునేది మన హిందూ ధర్మం, మన హిందూస్ల ఒక బాధ్యత. ఈరోజు అందరు ఆఫీసులు అంటున్నారు, మళ్ళా డ్యూటీలు అంటున్నారు, కష్టం చేసిన వాళ్ళు కష్టం చేసుకుంటున్నారు. అదే వాళ్ళ ఇళ్ళ వాళ్ళ అమ్మలకి ఇదే విధంగా జరిగితే ఎవరికి గుత్త కపురాలు కలేజాలు కదలవా? అప్పుడు కదిలి రారా? ఇప్పుడు మీ అమ్మ కాదా, ఆమె మన కన్నులను మాత్రమే కాపాడుతుందేమో తల్లి, కానీ అమ్మలగన్న అమ్మ ఇంతమంది పబ్లిక్ని మొత్తం ఆవదేశ హైదరాబాద్ మొత్తం కాదు ప్రపంచాన్ని మొత్తం ఏలుతున్న అమ్మవారు, ఆమె కోసం అనే వారికి అంటే ఎవరు ఎందుకు ముందుకు రావట్లేదు? ముఖ్యంగా గవర్నమెంట్ ఎందుకు రావట్లేదు? ఇదే మనకు ఇదే విధంగా పెద్ద పెద్ద గుడిలు అయితే ఎండోమెంట్, మేము బోనాలు చేస్తుంటే ఎండోమెంట్ అడ్డు వస్తుంది, మేము సిగమూగుతుంటే ఎండోమెంట్ అడ్డం వస్తుంది, మా చేతు అమ్మవారికి ఇట్లా ప్రేమతో ఇంత పూజ చేసుకొని అమ్మకి ఇంత నైవేద్యం ఎక్కించుకుందాం అనుకున్నా కూడా ఎండోమెంట్ అడ్డం వస్తుంది. అన్నిటికీ అడ్డం వచ్చినప్పుడు మరి ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది, మరి ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ అడ్డం రావట్లేదు? ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ అడ్డం రావట్లేదండి? వరుసగా కూడా ఇవాళ ఇలానే ఘటనలు జరుగుతా ఉన్నాయి. అంటే మనం చూడ రక్షణపురంలో భూమాత టెంపుల్ కావచ్చు, నాంపల్లిలో కావచ్చు, మనం చెప్తున్నారు అక్కడ. సో కంటిన్యూగా ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి అమ్మవారు. అంటే ఎందుకంటే ఇంతగానో మన హిందువుల పైన కానీ కచ్చ కట్టారు అనుకోవచ్చు. ఒక మాట చెప్పాలనా, మీరు అన్నది అది కరెక్ట్ ముచ్చట. ఆల్రెడీ మన మనము గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పాలంటే మన వినాయక చవితి సెలబ్రేషన్లు చేసుకుంటున్నాం, అప్పుడు వాళ్ళ ఫెస్టివల్ వచ్చి అక్కడ కొంచెం వాళ్ళు డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది. మళ్ళీ మన మాత సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం, అక్కడ వాళ్ళ మా పండుగ వచ్చి అక్కడ వాళ్ళు కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది వాళ్ళకి. అది ఒకటి మనసులో పెట్టుకుని ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇందాక నన్ను ఒక క్వశ్చన్ వేసినారు మీరు, ఏమని ఈ విధంగా జరుగుతుంది, కంటిన్యూగా ఈ విధంగా జరుగుతుంది అంటే కంటిన్యూగా జరగవలసిన దానికి కారణం, కంటిన్యూగా జరుగుతుంది అంటే వాడికి ఇంకొక ఛాన్స్ వచ్చింది కదా. ఇంకొక ఛాన్స్ ఇచ్చింది ఎవరు? ఎవరు? మన హిందూస్, మన గవర్నమెంట్ వాళ్ళు కట్టేసి పెట్టిన ఒక ఎండోమెంట్, తొక్కలో ఎండోమెంట్. అదే విధంగా వాడు ఎవడైతే నా అమ్మ ఛాతి మీద కాలేసి తన్నినడో వాణ్ణి అదే రోజు ఇదే మందిరం ముంగట నా అమ్మకి వాని కాళ్ళని అట్లా నరికి బలిస్తుంటేనా నా అమ్మ సంతోషపడుతుంటే? ఇంకొకసారి భయపడి ఇంకొక దేవాలయం దగ్గర ఇదే విధంగా చేయాలంటే వాడికి ఒక భయం పుడుతుండే. కొట్టినాం అంటే కొడితే ఎంత అండి? ఆనాటి అట్లాంటి నా కొడుకులు దున్నపోదు మీద వాన పడ్డట్టే అని చెప్పేసి కొట్టినా కూడా దులిపేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ విధంగా మీరు శిక్ష చేస్తే ఇంకొక మందిరం దగ్గర పోయి మన దేవుణ్ణి తన్నే అంత అధికారం వానికి ఎట్లా వస్తుండే? వాడ తగ్గుతుండే, భయపడుతుండే. కానీ ఈ విధంగా జరగడానికి కారణం ఏంది? గవర్నమెంట్, మన ఎండోమెంట్. మాకు ఎండోమెంట్లు అవసరం లేదండి, మాకు అవసరం లేదు. మా అమ్మని మాకు ఇచ్చేయండి, మా అమ్మని మాకు ఇచ్చేసేయండి, మా మందిరాలు మాకు ఇచ్చేసేయండి. మేము సేవలు చేసుకుంటాము, మేము సేవలు చేసుకుంటాం. మా అమ్మకి మేము సేవలు చేసుకొని మా అమ్మ పేరు మీద మేము ఇట్లనే బతుకుతాము, మా జీవితాన్ని ఇట్లనే కొనసాగిస్తాము. మేము చచ్చిపోతే మా అమ్మ కోసమే చచ్చిపోతామేమో, కానీ వాడిని మాత్రం వదిలేది లేదు ఖచ్చితంగా. వానికి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా అంటున్నారు, ఏదండి మాకు ప్రూఫ్ ఏంది? వాడిని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తున్నట్టు మాకు ప్రూఫ్ ఏముంది? వాడికి ట్రీట్మెంట్ ఎందుకు? ఎందుకు వాడు మంచిగా అయిన తర్వాతకి పోయి ఇంకొక మందిరాన్ని దనడానిక, ఇంకొక మందిరంలో ఉన్న మన అమ్మలను దనడానిక? చెప్పండి, ఈ సికింద్రాబాద్లో 7 అక్క చెల్లెళ్ళు, అందులో ఒక చెల్లెకి అన్నట్టుగా వాళ్ళకి అవమానం జరిగింది. ఈ విధంగా మన హైదరాబాద్కి ఎందుకంటే విజయవాడలో వచ్చినట్టు ప్రళయము మన హైదరాబాద్లో కానీ వచ్చుంటే వస్తుంది, రాదని కాదు ఖచ్చితంగా వస్తుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక శివశక్తి బోనం ఎత్తుకొని ఆడినా కూడా డోర్లు బంద్ చేపిస్తున్నారు. ఒక శివశక్తి ఏదన్నా దేవుడి దగ్గర వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే కూడా ప్రతిసారి నేను బలకంపేట ఎల్లమ్మలగ్గం రోజు మీద అమ్మవారి స్టేజ్ పైకి వెళ్ళి అమ్మవారికి బియ్యం పోసి నేను బట్టలు పెట్టి నేను దర్శనం చేసుకొని వచ్చేదాన్ని. ఈసారి గవర్నమెంట్ ఎండోమెంట్ ఏందండి? మరి మేమెక్కడ పోవాలండి? ఎక్కడ చూసినా మందిరాల దగ్గర కానీ మరి ప్రతి ఒక్క దగ్గర కానీ గవర్నమెంటే గుంపు గూడి ఉంటే ప్రేరు ప్రత్యక్షాల కోసము మరి మా శివశక్తులు మేము ఎక్కడ పోవాలి?
మాకు అధికారం లేదా, మేము మనుషులం కాదా, మరి మేము చేసే బోనాలు వాళ్ళకే చేయమనండి, మేము చేసినట్టు మేము ఆడినట్టు మేము చేసే పనులు వాళ్ళకి చేయమనండి. ఏందండి గవర్నమెంట్ బంగ్లాల వల్ల పైసల వల్ల ఏదో చుట్టుముట్టు సెక్యూరిటీని పెట్టుకున్నాం అన్నట్టుగా పెద్దరికం రాదు. పెద్దరికం అంటే ప్రజలని, ప్రజలకి ఎటువంటి ఆటంకం కాకుండా కాపాడుకోవాలి. అర్థమవుతుందా? ఈ విధంగా జరిగింది కదా, ఈ విధంగా జరిగినందుకు ఇప్పటికీ ఎటువంటి మాకు ఇక్కడ ఇక్కడ అసలు చెప్పాలంటే ఇక్కడ ఒక ఏది కూడా మాకు కనిపించట్లేదు. చూడండి అక్కడ, మీరు చూడండి అసలు ఏది కూడా లేదు. అసలు ఇక్కడ మీడియా ఉంది, ఇక్కడ బస్తీలో ఉన్న మనుషులు ఉన్నారు తప్పించి, ఎవరు అసలు ఎక్కడి నుంచి కూడా తల్లి రావట్లేదు ఇక్కడికి. అసలు ఏంది అసలు ఇది విధంగా? కానీ వా హాస్పిటల్లో ఉన్నవాడిని దయచేసి చెప్తున్నా, మన ఎండోమెంట్ పెట్టుకున్న గవర్నమెంట్ కి దయచేసి చెప్తున్నా, వాణ్ణి మాకు అప్ప చెప్పండి. మాకు అప్ప చెప్తే మా అమ్మ ఎంత ఆగ్రహంతో ఉందో, ఏ కాలైతే పెట్టి వాడు తన్నిండో అదే కాలు నరికి వానికి ఇదే గుడి దగ్గర బిచ్చం అడిగిపిస్తా. మా శివశక్తుల అందరం ఏకమై వచ్చి వన్ కాల్ నరికి కూడా సరే ఇదే గుడి ముంగడ పిచ్చం అడిగిపిస్తా. మీకు చేత కాకపోతే, మీకు చేత నవ్వుతే మీరు ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. ఈ రోజుకి 3-4 రోజులు అసలు ఎటువంటి గవర్నమెంట్ ఇక్కడ లేదు. వేస్ట్ గవర్నమెంట్ మాకు అవసరం లేదు. అప్పటి అసలు గవర్నమెంట్ ఉండి కూడా మాకు ఎటువంటి రక్షణ లేదు. అసలు ఈ సంవత్సరం మొత్తం దినం దినం అసలు ఇట్లా గండం అన్నట్టుగా ఇట్లా భయము. మా గుండెలు మేము చేతులు పెట్టుకుని బతుకుతున్నాం. మేము బయటికి రావాలన్నా కూడా మాకు బాధనే, మాకు బయటికి రావాలన్నా భయమే. ఈరోజు ఈ మీడియం ముంగట ఇంత మాట్లాడుతున్నా కూడా తర్వాత ఇదే విధంగా మా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు మా దగ్గరికి రాడని చెప్పేసి ఇది లేదు తెలుసా. కానీ మా ప్రాణాలను మేము అర్పించుకుంటాము. మేము చచ్చే సరే మా తెలంగాణ మా శివశక్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా సగం మంది రాలేరు. కానీ ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. మా శివశక్తులకి వాడిని అప్ప చెప్పండి. లేదంటే ఈ పబ్లిక్ పబ్లిక్లో మేమున్నాం కాబట్టి మాకు వాడిని అప్ప చెప్పండి. ఇది మాత్రం ఖచ్చితంగా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. దీనివల్ల దీనికోసం మేము మా అమ్మ కోసం మా ప్రాణాలను మేము అర్పించడానికి కూడా మేము వెనక్కి జరగము. నమస్తే. తెలంగాణలో సికింద్రాబాద్ ముత్యాల మాయలం వద్ద ఏదైతే ఘటన జరిగిందో, సో ఈ ఘటనపై ఇప్పటివరకు కూడా ఎలాంటి ప్రభుత్వం కూడా దీనిపైన ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే ఇక్కడ అమ్మవారికి కూడా ఇంకా న్యాయం జరగలేదు అని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా కంప్లీట్ గా ఇక్కడ వచ్చి బైఠాయించడం జరుగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు కూడా కంప్లీట్ ఇక్కడ కూడా కంప్లీట్ గా చాలా మంది మోహరించి, సో ఇక్కడ స్థానికులను కూడా రానిచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ మహిళా మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ శిల్పారెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. అక్క నమస్తే. చెప్పడం అంటే ఇన్ని డేస్ అవుతుంది అంటే ఇక్కడ అమ్మవారికి సంబంధించి, సో పోలీసులు కూడా ఎలాంటి యాక్షన్ లేదు, గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి స్పందన కూడా లేదు, సో ఎట్లా చూడొచ్చు? ఇప్పుడే ఇంతకుముందు కీటల గారు చెప్పినట్టు గత కొన్ని రోజులుగా ఇది 5వ సంఘటన అమ్మవార్లపై జరుగుతున్నది. ఇది 5వ సంఘటన. ఫస్ట్ రక్షాపురం చార్మినార్లో జరిగింది. దానిపైన ఒక పిచ్చోడు చేసిండని ముద్ర చేసేసి దాన్ని కవరప్ చేసేసి దాన్ని క్లోజ్ చేసేసాడు. ఇప్పుడు సేమ్ అదే పిచ్చోడు చేసినాడంటే ఒక్కసారి సీసీ ఫుటేజ్ చూసినట్టయితే ఏ పిచ్చోడు వచ్చి చేసే ఘటన కాదు అది. పిచ్చోడు అని చెప్పేట వాళ్ళు నిజంగా పిచ్చోడు. అది అట్లా మాట్లాడిన వాళ్ళు నిజమైన పిచ్చోడు. ఈ రోజుకి 5వ రోజు. ఇంతవరకు వాడికి నిమిషంలో మంచిగా సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చి మరీ వానికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. వాడు వాడిని ఫోన్ తీసుకొని ఇంకా దానిపైన మెసేజెస్ పెడుతున్నాడు, ఎందుకు చేస్తున్నారో కూడా పెడుతున్నాడు. అట్లాంటి వాడు మీకు పిచ్చోడ్లాగా కనిపిస్తున్నారా? ఒక్కరికి శిక్ష పడి దానిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకున్నట్టుంటే వాళ్ళకి మనం ఇంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాళ్ళం కాదు కదా. ఇంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది మన ప్రభుత్వం. ఏమి చర్యలు తీసుకోకపోవడానికే వాడికి ఇచ్చిన ఫ్రీ హ్యాండ్. వాళ్ళు ఇట్లాంటి చేసేది ఒక ఇన్స్టిట్యూషన్ నడిపి మరీ చేస్తున్నారు. అంటే మనం సనాతన ధర్మము మనం పాటిస్తున్నాం కాబట్టి ఎంతసేపు ఇక్కడే మోసుకుంది. ఇక్కడ ఇంతమంది హిందువులు ఉన్నారు. ఒక్కసారి మన అమ్మవారిని ధ్వంసం చేసినట్టే ఎంతమంది ఎంతసేపు పడుతుంది ధ్వంసం చేయడానికి. కానీ మనది సనాతన ధర్మం. మన ధర్మం ఇంకో ధర్మాన్ని కించపరిచే విధంగా మనకి నేర్పలేదు కాబట్టి మనం ఇంకా శాంతియుతంగానే ఉన్నాము. ఎందుకంటే న్యాయం జరగాలి, వానికి వెంటనే శిక్షించాలండి. ఇక్కడ ఉన్న స్థానిక మహిళలు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మహిళలు వాళ్ళ ఇంట్లో అమ్మవారిని జరిగినంత భావోద్వేగంతో గురవుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళందరూ చాలా యూనిటీగా ఉన్నారు. వెంటనే వానికి శిక్ష పడేలాగా కూడా ఇక్కడ అందరు మహిళలు కూడా చాలా
అందరిలాగా కాకుండా చాలా పాజిటివ్ గా స్పందించి అందరు రియాక్ట్ అయ్యి వాడికి చర్య వాడికి శిక్ష పడే విధంగా వరకు పోరాడతామని కూడా వారు చెప్తున్నారు. ఈ రీసెంట్ గా కంటిన్యూగా జరుగుతున్న ఘటనలు చూస్తే ఏదైనా పెద్దగా ఏదైనా కుట్ర జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు స్థానికుల్లో చెప్తున్నట్టు ప్రకారం ఇక్కడ మెట్రోపాలిస్ హోటల్లో వాళ్ళకి కోచింగ్ ఇచ్చి మరీ దీనిపైన కోచింగ్ ఇస్తున్నారు. అంటే ఏ టైప్ ఆఫ్ కోచింగ్ ఇస్తున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నంలో యాక్చువల్ గా అట్లాంటిది జరుగుతుంది అని స్థానికులే చెప్పినప్పుడు పోలీసులు కొంచెం కూడా ప్రయత్నించలేదు. అక్కడ ఉన్న 40 మందిని ఇవాక్యుయేట్ చేశారే కానీ ఆ ఇవాక్యుయేట్ చేసే క్రమంలో ఎందుకు వచ్చారు అని ఎవరిని ప్రశ్నించనీయకుండా 144 సెక్షన్ విధించేసి వాళ్ళని అక్కడికక్కడ పంపించడం జరిగింది. అదే వాళ్ళని ప్రశ్నించే అవకాశం ఇచ్చి ఉంటే వాళ్ళ మోటివ్ ఏంటి అనేది తెలిసేది. ఇట్లాంటి ఎందుకు జరుగుతున్నాయి, ఇట్లాంటి పోనీ ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు అనేది కూడా జరుగుతుంది అని తెలుసుకునే అవకాశం ఉంది. ఆ అవకాశం కూడా లేకుండా మన పోలీసులు బాగా సపోర్ట్ చేస్తూ మన ప్రభుత్వం చెప్పింది చేసినట్టు తూచా తప్పకుండా పాటించుకుంటూ చూస్తున్నారు. అంటే చూడదు మనం గతంలో లాస్ట్ 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా జరిగింది అలాంటిది ఈ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరంలో. సో 3-4 సార్లు ఇలా ఘటన జరుగుతుంది అంటే ప్రభుత్వం దీనిపైన ఫెయిల్ అవుతుంది అనుకోవచ్చు. ప్రభుత్వం డెఫినెట్ గా ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు కనీసం దానిపైన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ఇక్కడున్న కొండా సురేఖగా ఒక చిన్న విషయం పైన దాన్ని అంతా హైడ్రామా చేసుకొని ఆమె నాకు అది జరిగింది ఇది జరిగిందని చెప్తున్నా. సిటీ నడిబడ్డులో ఒక అమ్మవారికి జరిగినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు, నువ్వు మాట్లాడే ఇది లేదా, మీకు ఎన్విరాన్మెంట్ లో మినిస్టర్ అయ్యండి మరి నువ్వు ఏం చేస్తున్నావు. ఇంత అమ్మవారికి డైరెక్ట్ సీసీ ఫుటేజ్ జరిగింది, ఎట్లా అయితే ధ్వంసం చేశాడు అమ్మవారిపై కాల్ చేసుకున్నప్పటికీ కూడా నువ్వు ఇంతవరకు దానిపైన స్పందించలేదంటే ఇక నువ్వు మహిళలకి ఏమి రక్షణ కలుగుతుంది? మనకి ఇక్కడ అమ్మవారికే రక్షణలేనివాడు ఎంతో పవిత్రంగా ఎవరినైనా కానీ దేవుళ్ళ దగ్గర పోవాలంటే ఒక క్షణికం ఆలోచిస్తారు. అట్లాంటి ఆలోచన లేకుండా వీళ్ళు ప్రవర్తించారు అన్నప్పుడు సాధారణమైన మహిళలకి పిల్లలకి ఎక్కడ రక్షణ ఉంటుంది? హిందువులకు కావచ్చు, బీజేపీ పార్టీ తరఫున, మహిళా మోర్చా తరఫున ఏం చెప్పదలుచుకోండి? హిందువులకు అందరూ ఒకటే చెప్తున్నారు, మనం అందరం సంఘటితమై ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే దీనిపైన ఏదో 4 రోజులైంది 5 రోజులైంది దీనిపైన విషం చల్లారిన తర్వాత చల్లారిపోయేదాకా కాకుండా దీనిపైన చర్య తీసుకునే విధంగా మనం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. వాళ్ళపై ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఒకటి ప్రాపర్గా మనము దీనికి న్యాయం జరిగినప్పుడే ఇట్లాంటిది ఇంకా మళ్ళీ పునరావృతం కాకుండా జరుగుతుంది. మనము సంఘటన ఇప్పుడు వాడిని కాపాడే ప్రయత్నంలో ఇంతమంది ముస్లిమ్స్ ఏకమయ్యి వాడికి ఏమన్నా జరిగితే మళ్ళీ మన పైన ఏమొస్తుందని ప్రభుత్వం ఇంత భయపడుతున్నప్పుడు మనము హిందువులుగా మనమందరం రియాక్ట్ అయ్యి మనము గవర్నమెంట్ని క్వశ్చన్ చేసినట్టు అయి ఉంటే ఈ పడివాడికి ఎప్పుడో శిక్ష పడేది కదా. ఇంకోటి ఇదే విషయం పైన తిరుపతికి సంబంధించిన లడ్డు విషయంలో ఓవైసీ ఇక్కడ ఏదైతే హైదరాబాద్ కిందకి వస్తుంది కాబట్టి ఓవైసీ కూడా ఏదైతే మాట్లాడారో అలాంటిది అమ్మవారి దగ్గర ఏది జరిగినప్పుడు కూడా ఎందుకు మాట్లాడారు? వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పైన మాట్లాడడానికి లేదు. ఇంకా మీదంగా ప్రొటెక్షన్ ఇస్తున్నారు, ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారే కాబట్టి ఇట్లాంటి ఇంకా కూడా మన ప్రభుత్వం సైలెంట్గా ఉంది. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ కుర్చీ ఇంపార్టెంట్, ఎంఐఎం మద్దతు ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు దీంతోనే గెలిచిరు కాబట్టి వాళ్ళకి అది ఇంపార్టెంట్. కానీ హిందువులుగా భారతీయ జనతా పార్టీగా మాకు మా సనాతన ధర్మం ఇంపార్టెంట్, హిందువుల జోలికి వచ్చిన హిందువుల దేవతల జోలికి వచ్చిన ఊరికనే ప్రసక్తి లేదు. దీనిపైన కూడా ఇక్కడ మహిళలు చాలా ఉద్రేకంగా ఉన్నారు, అట్ ద సేమ్ టైం చాలా యూనిటీగా ఉన్నారు. ఇదే యూనిటీ మాకు న్యాయం జరిగేలాగా మేము పోరాడతామని చెప్పారు. సో విన్నారుగా మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు అంటున్నారు. సో ఏదైతే దీనిపైన జరిగిన ఘటన ఏదైతుందో, సో ఈ ఘటన పట్ల తక్షణం న్యాయం జరగాలి. సో ఎవరైతే కల్పిట్ ఎవరైతే ఉన్నారో అతనికి వెళ్ళి నిమ్స్లో ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. సో అతన్ని కూడా విచారించాలి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. నమస్తే. తెలంగాణలో గత కొన్ని నెలలుగా చూస్తే వరుసగా గుళ్లపైన దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్గా సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ టెంపుల్ వద్ద కూడా దాడి విధంగా జరిగింది, అందరికీ తెలిసిందే. సో ఈ దాడి జరిగి 5 రోజులు అవుతున్నా సరే, సో ప్రభుత్వం కూడా ఎలాంటి స్పష్టత వస్తలేదు ప్రభుత్వం నుంచి. అలాగే మా హిందూ దేవాలయాన్ని కాపాడాలి అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. అలాగే ఈరోజు మన హైదరాబాద్ అసలు తెలంగాణకు సంబంధించిన జోగిన్లు కావచ్చు, లేకపోతే శివశక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ గుడి అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా వచ్చారు. సో మాట్లాడదాం మనతో పాటు శ్రీకాంత్ ముదిరాజు గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. ముందుగా తెలుగు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే. శివశక్తులందరికీ క్షణార్తి. మనకి సోమవారం పొద్దున 4 గంటలకి ఈ సంఘటన జరిగింది, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. సో సంఘటన తెలిసిన తర్వాత మనకి పోలీస్ వాళ్ళు రావడం, కెమెరాలు చెక్ చేయడం అన్నీ చేసారు. సో దాంట్లో ఒక అబద్ధం అయితే దొరికింది కాబట్టి మనకి ఆయనకి చాలా ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు మంచిగా కట్టి కొట్టి చేసి కింద వేసి తొక్కి చేసి మంచిగా చేసారు. చేసిన తర్వాత మరి ఈ ప్రభుత్వంకి ఏమైందో ఏమో అర్థం కాలే, వాడిని తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్పేసి తీసుకొని పోయారు. ఆయన చేసిందే తప్పు పని, తప్పు పని చేసిన వాడు తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇవ్వడం ఏందని నాకు అర్థం కాదు. ఇప్పుడు మేము బోనాలు ఎత్తుకుంటాం, నేను ఒక శివశక్తిని, నేను దేవుడొచ్చే మనిషిని బోనం ఎత్తుకుంటా, పోత పోత దర్గా వస్తుంది,
ఎంబట్నే శాంత అవుతాం మేము. శాంత అయ్యి దర్గా దగ్గర కొబ్బరికాయ బురుజు తీసేసి మొక్కి కొడతాం, మళ్ళీ దండకం వేపించుకుంటాం మేము దేవుడు రానికి. అంత గౌరవం ఇస్తాం మేము ముస్లిం వాళ్ళకి కానీ క్రైస్తవులకు కానీ. వాళ్ళ దేవుడు వాళ్ళకి, అందరి దేవుడులు ఒకటే. వాళ్ళ నమ్మకం వాళ్ళ దేవుడు, మన నమ్మకం మన దేవుడు. సో ఇంత జరిగినా కూడా ఈ రోజుకి 5 రోజులు అవుతుంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు, శని, రేపటికి 6 రోజులు, ఈరోజు 5 రోజులు. కానీ ఇప్పటిదాకా కూడా ప్రభుత్వము కిందసారి మన బోనాలప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ అండి. మాకు బలకంపేటలో మస్తు ఇబ్బంది పెట్టారని చెప్పి గోల్కొండలో మమ్మల్ని మేము మాట్లాడినామని చెప్పి ఆడ కొట్టడం జరిగింది నన్ను. అక్కడ అయిపోయిన తర్వాత సికింద్రాబాద్లో మంచిగా పట్టించుకున్నారు అన్నప్పటికీ మాకు ఇది ఒకటి స్టార్ట్ అయింది. వారిని ఏం లేదండి, మాకు ఒకటే డిమాండ్ ఉంది మా శివశక్తులు అందరికీ ఏంటంటే, మా ప్రజలకు కూడా, తెలుగు ప్రజలకు కూడా, కొందరు ఇంట్లో కొందరు రాలేని పరిస్థితుల్లో రాలేకపోతున్నారు కానీ వారిని మాకు అప్పగిస్తే అమ్మవారికి ఇన్నే బలిచ్చేస్తాం. అమ్మవారికి బలిచ్చేసి ఆ విగ్రహం కొత్తది మేము పెట్టుకుంటాం. మా ప్రభుత్వం విగ్రహాలు ఇప్పించే అవసరము మాకు లేదు. మేము ఇంటింటికి పోతాం, మా బస్తీలలో మేము ఇంటికింటికి పోతాం. ఇక్కడ ఉన్న బస్తీ వాళ్ళు డబ్బులు ఇస్తారు, మేము అడుక్కొని వస్తాం, జోగెత్తుకుంటాం. జోగెత్తిన బియ్యంతో, జోగెత్తిన దీంతో నేను చేస్తాం. మీ బస్తీ వాళ్ళు కూడా అన్నారు ఉన్నారు, మేము కూడా జోగెత్తుకొని తెస్తామమ్మా అమ్మవారికి చేస్తాం. మాకు అవసరం లేదండి వాళ్ళు. మా ప్రభుత్వము ఇప్పటిదాకా ఉజ్జయిని మాంకల అమ్మవారు ఈ హైదరాబాద్ సిటీ మొత్తంలో బోనాలు అయితే అంటే లస్కర్ బోనాలు వేరుంటాయి. హైదరాబాద్లో పెద్ద నగరం ఏంటంటే సికింద్రాబాద్. సికింద్రాబాద్లో లస్కర్ బోనాలు అంటే ప్రత్యేకత ఉంటుంది. ఏ బోనాలకు ఉన్నా ఉండకున్నా కూడా లస్కర్ బోనాలు అవుతున్నట్టు అదే లస్కర్ల బోనాలు రా అని చెప్పి ప్రతి పల్లెలో కూడా తెలుస్తుంది, ప్రతి ఊర్లో కూడా లస్కర్ బోనాలు ఈరోజు అని తెలుస్తాయి. అంత పెద్ద పేరున్న లస్కర్ ఉజ్జయిని మహంకాళి హైదరాబాద్ నడి బొడ్డున ఇట్లా సంఘటన జరిగినప్పుడు ఈ కొండా సురేఖ మేడం గారు కానీ సీఎం గారు కానీ ఇప్పటిదాకా ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. పోలీసు వాళ్ళు పంపిస్తున్నారండి, పాపం వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు పోలీసు వారు. లేడీస్ చాలా మంది ఉన్నారు పోలీసు వాళ్ళు, వాళ్ళకి ఎంత ఇబ్బంది అండి, తినడానికే కానీ వాష్రూమ్స్ కానీ అన్ని లేడీస్ చెప్పుకుంటారో వాళ్ళకి ఇబ్బంది, అదొక ఇబ్బంది. వాళ్ళకి వాళ్ళని తీసుకొచ్చి 5 రోజుల నుంచి పెట్టారు, మీరు ఏం సాధిస్తారు పెట్టి? మేము ఇంకా టెంట్లు వేసడం కాదు, చాలా మంది కూడా వస్తున్నారు, ఇంకా దిగుతారు కూడా. మేము శివశక్తులు ఇదే రోజు కాదు, మీరు డేట్ ఫిక్స్ చేసుకొని మళ్ళీ రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం. వాడిని మాకు అప్పగిస్తారా అని ఎన్కౌంటర్ చేస్తారా? చిన్నపిల్లల్ని రేప్ చేసినప్పుడు వాళ్ళని ఏం చేస్తలేరు, వయసు పిల్లల్ని చదువుకునేటోళ్ళు చేస్తున్నప్పుడు చేస్తలేరు, జాబులు చేస్తున్న చేస్తున్నప్పుడు కూడా చేస్తలేరు. మరి అమ్మవారి వరకు వచ్చిరండి, మీరు కూడా హిందువే కదా. కొండ సురేఖ గారు ఆ కొమరెల్లు పోయి మనవడితో పటమెక్కిందా మల్లన్న సాంపారం? మరి మల్లన్న అక్క కాదా మన ముత్యాలమ్మ తల్లి? ఇప్పుడు మా లస్కర్ల మా అంకలమ్మ తల్లి లస్కర్ల నేను ఉంటా అని చెప్పి 7 మంది అక్కజల్లని చుట్టూ ఏర్పాటు చేసుకుంది. లస్కర్ మా అంకలమ్మ అందరికన్నా పెద్ద ఆమె, ఆవిడ చెల్లెళ్ళు వీళ్ళందరూ. నేను ఆ సమయంలో గ్రామ సంచారానికి పోతే నేను వీడు ఉంటానో ఉండనో అని చెప్పేసి చెల్లెళ్ళని ప్రజల్ని కాపాడమని పెడితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ అమ్మవారిని మొక్కి చేసి అమ్మవారి చల్లలు చూడబట్టే కదా మనం ఇట్లున్నాం. నువ్వు కూడా సీఎం సీట్ కావాలని చెప్పి ఎన్ని మొక్కులు మొక్కుంటావు దేవుళ్ళకి? మొక్క అయితే మొక్కుంటావు కదా. మేము కూడా దర్గాకి పోతామండి, మేము కూడా బైబుల్ పట్టుకుని అన్ని చేస్తామండి. ఏ ధర్మంలో కానీ కులాలు మతాలు అని లేవు, మన కావాలను సృష్టించుకుంది ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ తెలంగాణ ప్రభుత్వం ఈ పైసలు ఇస్తుందా? వీరు ఎవరు పైసలు ఇవ్వరండి, మాకు అనవసరం. మేము బోనాలు ఎత్తుకుంటాం, అమ్మవారి పేరు మీద తిరుగుతాం, మా పని మాకు ఉంటుంది, మా పని మేము ఇచ్చేసుకుంటాం. మేము వచ్చి ఇట్లా షో చేయాలని మాకు అవసరం కూడా లేదు. మాకు ఎందుకంటే అవసరమా? ఈరోజు వచ్చేసినాం మేము, ఇప్పుడు మేము వచ్చి అందరూ అనుకుంటారు షో చేస్తున్నాం అనుకుంటున్నామా? అట్లా కాదు మా పరిస్థితి. మాకు ధర్మం కావాలి, న్యాయం కావాలి. మేము తిన్న రూపాయి అయినా కూడా అడుక్కొని తింటాం, మాకు బాధ లేదు. కానీ ఇంత సంఘటన జరిగింది, ఇదే నువ్వు వేరే వాళ్ళకి అయితే మీరు ఊరుకుంటారు, మీ సొంత మనుషులకైతే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మీరు ఏవో చేస్తారు, ఇల్లు కూల కొడుతున్నారు. మేము వచ్చినామా అడిగినామా? అడగలేదు, మాకు అనవసరం. అది మీ రూల్స్ కాదు, మీరు చేసుకుంటారు. మాకు దేవుడు అండి, దేవుడు అంటే ఒక నమ్మకం, నమ్మకం అంటే దేవుడు. సో మీరు, నేను ప్రభుత్వానికి మీడియా ద్వారా, యూట్యూబ్ సోదరుల ద్వారా ఒకటే కోరుకుంటున్నా, వాడు ఎక్కడ ఉండి ఇప్పటిదాకా మాకు సమాచారం అయితే లేదు. వాడు ఉన్నాడా పోయిందా మాకు తెలియదు. వాడు మాత్రం వాడిని తీసుకొచ్చి ఇక్కడ కట్టేసేయాలి చెట్టు. ఇక్కడ చెట్టు కట్టేసి చెప్పులతో కొట్టి కొట్టి వాడిని బలి ఇవ్వాలి, అమ్మవారికి నరబలి ఇచ్చేసేయాలి. ఇస్తేనే శాంతి అయ్యిద్ది అమ్మవారు. అమ్మవారు కూడా శాంతి కారండి. ఇప్పుడు ఇట్లుంది, మొన్ననే చూసిర్రు కేరళ సైడ్ ఎంత వరదలు వచ్చినాయో చూసిర్రు. మేము బలకంపేట్ల అందరినీ మేము ముసురు ముసురు అని చెప్పి ఏడిచినాం.
ఎన్ని వరదలు వచ్చినాయి మనకు కూడా ఇక్కడ విజయవాడలో ఎన్నడూ జరగని 20 ఇయర్స్ 25 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ అంట అప్పుడు ఇంత లేదు కదా ముందడుగు లేదు ఎవరికి చిన్నగా ఉంటుండే గోడలాగా చిన్నగా ఉంటుండే ఇంత పెద్దగా అయినాక ఇంత టెక్నాలజీ వచ్చినాక కూడా అట్లా వరద ముంచుకు వచ్చిందంటే ప్రతి ఒక్కరు మీరు బాధపడేది వేరే ఉంటుందండి ఎందుకంటే మేము పుట్టిన నుంచి చనిపోయిన వరకు కూడా అమ్మవారి సేవలో ఉంటాం కాబట్టి మేము బాధపడద్దు ఈరోజు మీకు సార్ మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి సార్ మాకు ఆ పథకం కావాలి ఏ పథకం కావాలి మా వాళ్ళని అడుగుతలేము మేము మీ దయ మీరు ఇస్తే మాకు వచ్చిందని తీసుకుంటాం లేకపోతే లేదు మాకు అవసరం కూడా లేదు కానీ మాకు కావాల్సింది ఏంది మా దేవుళ్ళు దేవుడికి ఇప్పుడు సంరక్షణ లేకుంటే మాకే నుంచి వస్తుందని సంరక్షణ సో మాకు ఒకటేనండి కోరిక వాడిని అయితే తీసుకొని రావాలి వాడిని బలిచ్చి చేయాలి ఎంతో మంది వస్తారు ఒట్టి పుణ్యం చచ్చిపోతారు యాక్సిడెంట్లు అయ్యి అట్లా అనుకొని వదిలేసేయండి వాడిని బలిచ్చి చేయరు ఎందుకంటే వాడు పెద్దోడు ఉండు వీడు చిన్నోడు ఉండు అవన్నీ చూడకండి మీరు ఆ రోజుల్లో అయితే ఇట్లా మాటలు ఏం లేకపోతుండే ఎన్కౌంటర్ చేసి చంపేస్తుండే సర్పంచులు తీసుకొని ఉరేయుర్రు అంటుండే తీసుకుని నరికేయండి అంటుండే రాజులు కానీ సర్పంచులు కానీ అట్లా చేస్తుండే అది రాజరికము అది రాజుల ప్రవర్తన మీరు రాజే కదా ఇప్పుడు మాకు సీఎం అంటే రాజే కదా మరి మీరేం చేస్తారు అంటే హిందువులకి ముస్లింలకు గొడవలు పెడదామని చెప్పి చూస్తున్నారు అది మాకు అర్థమవుతుందండి ఇప్పుడు ఎందుకంటే మన నాంపల్లలో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అమ్మవారి చేత అవన్నీ ఇచ్చేసారు విగ్రహానికి సేమ్ అదే అవుతుంది మరి ఈ 9 ఇయర్స్ మన కేసీఆర్ గారు పాలించారు మాకు ఇట్లా రాలేదు ఎప్పుడు రాలేదు మేము మీడియా ముందుకి ఎప్పుడు రాలేదండి మొన్న బోనాల నుంచే మేము రావడం మొదలుపెట్టినాం ఎందుకంటే అట్లా జరుగుతున్నాయి సంఘటనలు మేము మీడియా ముందుకు వచ్చి ఎప్పుడు వీళ్ళు పడిపోవాలి వీళ్ళు నాశనం కావాలని చెప్పి ఎప్పుడు అనలేదు మేము ఇప్పుడు ఎందుకు అంటున్నాము మాకు ప్రభుత్వం కూడా సహకరించాలి ప్రజలకు కూడా అరే అమ్మవారి గుడి ఉంది అని చెప్పి నువ్వు రావాలి వచ్చి మాట్లాడాలి ఈడ ఈడ ప్రజలు ఏమనుకుంటున్నప్పుడు అరే ఈడ ప్రజలే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం అనుకుంటారు ఓ దగ్గర గుడికి ఇట్లా అయిందిరా సీఎం గారు పోయిర్రా అని చెప్పేసి నీకు పేరుంటుంది నువ్వు చెయ్యాలి ఏడుంటది అది మీరు ఏంటంటే మాకైతే న్యాయం చేయాలండి లేదా ఇంకా మేము భవిష్యత్తులో వస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం ఈసారి అసలు ఎండోమెంట్ ఎందుకండి మాకు మీకు రేవంత్ రెడ్డి గారు మీకు దేవుడికి ఎట్లా పూజ చేయాలి మీకు తెలియదు మీకు రాజకీయం తెలుసు మీకేంది పంతులు అక్షింతలు వేస్తే అక్షింతలు వేస్తారు బియ్యం ఇస్తే బియ్యం వేస్తారు పాలు ఇస్తే పాలు నీళ్ళిస్తే నీళ్ళు వేస్తారు పూజ విధానం మాకు మా గురువుల నుంచి దేవుళ్ళకు కూడా గురువులు ఉంటారు ఆ గురువుల నుంచి మేము ఇవన్నీ తెలుసుకొని చేస్తున్నాం నువ్వు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నీకు ఎందుకు ఈ బస్తీకి ఒక శివశక్తి ఉంటుంది కంపల్సరీ ఒక శివశక్తి ఉంటుంది ఆ బస్తీ ఉన్న శివశక్తికి నువ్వు ఆ గుడిని ఆమె నెలకు 10,000 జీతం ఈ సాలు నెలకు 10,000 జీతం నువ్వు ఇయ్యా బస్తీలో ఉన్న శివశక్తికి నువ్వు గుడిస్తే ఆ శివశక్తి ఆ అమ్మవారికి ఏం చేయాలో ఆ శివశక్తి తెలుస్తుంది నువ్వు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఫస్ట్ వస్త్రాలు తెచ్చినాం పీతాంబర ఎవరి డబ్బులతో తెచ్చిర్రు అవన్నీ మన ప్రజలవే కదా సరే మీరు పట్టు వస్త్రాలు పెట్టిరు అదే పట్టు వస్త్రాలు అన్ని గుడులకు మీరు పంపిణీ చేయండి అంటే పేరున్న గుడికి ఎక్కువ బయట నుంచి వచ్చి పైసలు వేసే గుడికే మీరు వెళ్తారా వీళ్ళు అమ్మవార్లు కాదా అమ్మవార్లు ఏడు నుంచి పుట్టిరు మీకు ఏడు నుంచి పుట్టిర్రు మీరు ఏడికెళ్ళి వచ్చారు అమ్మవారు ఏడికెళ్ళి పుట్టిర్రు మీ తాతల ముత్తాతల మా తాతల ముత్తాతల కాలంలో అమ్మవారి రూపాలు కూడా లేకుండే ఒక రాయి తీసుకొచ్చి అమ్మవారిని కొలిచి పెట్టింది దళితులండి దళితుల దేవుళ్ళు ముత్యాలమ్మ కానీ పోషమ్మ కానీ మైసమ్మ కానీ అమ్మవారులందరూ దళితుల దేవుళ్ళు పంతులు వేదమంత్రాలు శ్రీచక్రాలు ఎందుకు ఇక్కడ ఇప్పుడు అమ్మవార్లకు అవసరం లేదు ఈ అడ్డమైన పూజలు చేయబట్టి ఇట్లా అడ్డమైన ఆలోచనలు వచ్చి ఇట్లా చేస్తున్నారు ఇట్లాంటి పనులు జరుగుతున్నాయి అమ్మవార్లకి జంతు బలి అంటే అది నిషేధించే షిర అయిపోయింది మేకలు కూడా కోయనిస్తున్నారు గుడ్ల కాడ ఇది పెడతారు ముందుకు అది ఏం పెడతారు స్తంభం పెట్టేస్తారు అయిపోయి ఇక కొయ్యొద్దు పోయొద్దు మరి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఎట్లా అయితే వచ్చిందో ఇట్లా అగ్నివాహనలు గురిస్తే అన్నీ అయితే ఇక మనం అయిపోయింది ఇక మన అంతం అయిపోయింది ఇక ఈ సీఎం లాస్ట్ అనుకుంటా నేను నాకు తెలుసు మనం కూడా లాస్ట్ ఇక ఆయన కూడా లాస్ట్ ఇప్పుడే సంపాదించి పెట్టుకోవాలి పెట్టుకున్నా కూడా ఆయన మీరు చెప్పండి అంటే వరుసగా ఇలా కంటిన్యూ అంతమంది చూసుకుంటే రక్షణాపురంలో కావచ్చు లేకుంటే నాంబల్లిలో కావచ్చు హోల్సేట్ అక్కడక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అంటే దేనికి సంకేతం అందరికీ రాష్ట్ర ప్రజలకు అందరికీ నమస్తే శివశక్తులు అందరికీ క్షణార్తి ఒకటి ఏంటంటే దారుణమైన పరిస్థితి మన తెలంగాణను తప్పించి ఇంకెక్కడ లేదు నేను అనుకుంటున్నా ఎందుకంటే ఎట్లా అయిపోయిందంటే మనుషులకు వాల్యూ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ లేకుండా అయిపోయింది ఇంకోటి మన మతం అనేది మనం వేరే వర్గాలకి మనం ఎప్పుడైతే చించపరచలేదు కానీ హిందూ గుళ్ళకే ఎందుకు చేస్తున్నారు ఇంకోటి ఇక్కడ సోమవారం ఇక్కడ జరిగింది మంగళవారం రోజు మాసప్ ట్యాంక్లో జరిగింది నిన్నైతే సంగారెడ్డిలో గణేషుని హనుమంతుని విగ్రహం ఇవ్వడం జరిగింది ఒక్కటే కోరుతున్నాం
పిచ్చోళ్ళే ఎందుకు మా గుళ్ళ మీద ఇది చేస్తున్నారు, పిచ్చోడ హిందూ గుళ్ళ మీద ఎందుకు పడుతున్నారు అసలు అడగడం జరుగుతుంది. ఒకటే ఏంటంటే రాష్ట్రంకి రాజు కానన్న రాజు మాత్రం రాజు సీట్లో కూర్చుంటే మాత్రం ఇంకా రాష్ట్రం మొత్తం ఆగమవుతుంది. నాకు తెలిసి మాత్రం ఒక్కటే మాకు న్యాయం కావాలి, ఒక్కటి పిచ్చోడే ఎందుకు రావాలి, మా గుళ్ళని ధ్వంసం ఎందుకు చేయాలి మేము అడుగుతుంది. అదే ఒకటి ఏంటంటే పిచ్చోడి ఎక్కడో షాపుల మీద ధ్వంసం చేయొచ్చు, లేక దారిన పోయే మనుషుల మీద ధ్వంసం చేయొచ్చు కదా, అమ్మవారి మీద ఎందుకు ధ్వంసం చేయాలి? అది ముస్లింసే ఎందుకు మేము అనుకునే వాంటెడ్ లా చేస్తున్నారు. ఏంటంటే మొత్తం హిందువులని మొత్తం ఆందోళన చేయాలి, వీళ్ళందరినీ ఒక ఆలోచన పెట్టాలి, మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అడలు చేయాలని చేస్తున్నారు. ఇదంతా వాంటెడ్లీ ఇది ఒకటి సంఘట ఒకటి 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 ఇంకా ఫస్ట్ చార్మినార్లో జరిగింది, దాని తర్వాత ఇక్కడ ఎగ్జిబిషన్లో అమ్మవారి మాత విగ్రహం ఇది కూడా జరిగింది, దాని తర్వాత ముత్యాలమ్మ టెంపుల్ ఇక్కడ ధ్వంసం చేయాలి, తర్వాత మాసప్ ట్యాంక్ దుర్గామాత గుళ్ళో ఆవును పిల్లని కోసి వేయడం జరిగింది, నిన్న మధ్యాహ్నం సంగారెడ్డిలో జరిగింది. ఇట్లా లైన్గా చేసుకుంటే వరుసగా వెళ్తుంటే ఇలా న్యాయం కావాలి. ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది చేస్తున్నారు, వాళ్ళ ప్రజలకన్నా అప్ప చెప్పండి, లేక వాంకంటే మీరు ఉరి శిక్ష వేయండి. మేము కోరుకున్నది న్యాయం, సనాతన ధర్మంకి న్యాయం కోరుతున్నాం. మా సనాతన ధర్మంకి ఎవరు ఏలైతే చూపెట్టకూడదు అని మేము కోరుకుంటుంది. అంతే ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రజలకు? మాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి, హిందూ సనాతన ధర్మానికి న్యాయం కావాలి. మేము శివశక్తులం, మేము పూజ చేసేది ఆయన రేవంత్ రెడ్డికి మాత్రం ఇంత మేనర్స్ లేదు, తనకి ఓట్లేసి గెలిపించినారు గత ప్రభుత్వంలో, కేసీఆర్ అందరికి మంచి చేసిండు, లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు, అన్ని చేసిండు, కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రము ఆయన సీట్ ఎక్కిన నుంచి రాజం ఎక్కిన నుంచి మాత్రము అది కష్టాలనే పడుతుంది తెలంగాణ తప్పించి ఎవరు సంతోషంగా లేరు. ఇల్లులో గుంజుకుంటున్నారు, ఇల్లు కొట్టేస్తున్నారు, వాళ్ళ సరే కానీ వాళ్ళ సామాన్ గిట్ల తీసేంత టైం బి ఇస్తలేడు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, మళ్ళీ ఎక్కడి నుంచి కొనుక్కుంటారు, వాళ్ళకి ఇట్లా ఇప్పటిదాకా ఇక్కడికి రాలేడు ఆయన ముత్యాలమ్మ టెంపుల్. ఈమె 200 సంవత్సరాల నుంచి ఉంది అమ్మవారు, చాలా మహిమగత అమ్మవారు. మేము బి వారంకి లేకపోతే 2 వీక్స్కి ఒకసారి వచ్చి అమ్మని దర్శనం చేసుకుని వెళ్తాము, కానీ వానికి సరైన శిక్ష చూపిస్తుంది అమ్మవారు. మేము ఒకటే కోరుకుంటుంది ఏంటంటే మా మతాల మీద ఇట్లా చేయకండి. మేము వేరే వర్గాల మతాలకి అయితే మేము ఎప్పుడు హాని చేయలేము హిందూ వాళ్ళము, కాబట్టి హిందూ వర్గాల మీద మతాల మీద ఇట్లా చేయకండి, గుళ్ళ మీద దాడి చేయకండి. మేము కోరుకుంటే మనం న్యాయం కావాలి, వాని మాకన్నా అప్పచెప్పండి, లేకపోతే మీరన్నా శిక్షించండి. ఇంకొకటి యూత్ హైదరాబాద్ యూత్ కూడా నేను చెప్పేది ఏంటంటే మేము బాయ్ మా బస్తులు ఇట్లా తీసినాం బాయ్, గణేశుడు అమ్మవారు ఇట్లా తీసినాం బాయ్, అట్లా తీసినాం బాయ్, అరే మాకు ఇట్లా బాయ్, మేము హిందూసం బాయ్, మాకు అది బాయ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు కదా, మరి ఇప్పుడు ఎటు పోయారు మీరు అందరు, ఎటు పోయారు హైదరాబాద్ యూత్ ఎటు పోయింది? తెలుగు వాళ్ళు లేరా? తెలుగు వాళ్ళు అయితే ఉన్నారా? తెలుగు తెలంగాణ ప్రజల్లో తెలుగు వాళ్ళు అందరూ ఉన్నారా? యూత్ ఎటుపోయింది ఇప్పుడు? ఆ బాయ్ మా బస్సులో తీసిన అమ్మవారు అదే అమ్మవారు కాదన్న తమ్ముడు ఎవరైనా కూడా ఎక్కడున్నా కూడా ఒక రాయికి మనం ఓ గోడకు 5 బొట్లు పెట్టి పూజ చేసినా కూడా అమ్మవారే. మీరు కూడా తెలుగు ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు కూడా ఐకమత్యంతో ఉండాలి. యూత్ మెయిన్, యూత్ తలుచుకుంటే లేవట్టగలదు కూర్చోబెట్టగలదు, కాబట్టి యూత్ మాత్రం ప్రత్యేకంగా ఈ వీడియో కంపల్సరీ నువ్వు పోస్ట్ చెయ్యి, ప్రత్యేకంగా మీరు అందరూ ఒకటి కావాలి. ఇప్పుడు మనం అట్లా పోతుంటే గొర్రెలు బర్రెలు చూడండి, ఒకదాన్ని కొడితే నాది ఎగవడతాయి వెనక్కొచ్చారే నా మనిషి అని. కోతులు మన 7 రూపాయలు పోతు మన కోతులు, ఒక్క కోతి కింద పడి ఏదో చనిపోయింది అనుకుంట, ఒక్క 2 వరులున్నాయి, వరుల 2 మినిట్స్ మొత్తం నిండిపోయినాయి కోతులన్నీ. అంత ఐకమత్యం జంతువులు ఉన్నాయి, అరే మనుషులం మనం మనకు ఉండాలి కదా ఐకమత్యము. ప్రతి ఒక్క యూత్ అసోసియేషన్ చాలా ఉన్నాయి ఇక్కడ, నేను దగడ దగడని చెప్పుడు తిరేటోళ్ళు కూడా చాలా మంది ఉర్రు, మూతపడమని చెప్పుడు తిరగ చాలా మంది ఉర్రు. అన్న మీకు నమస్తే, మీరు ఒక్క అడిగేసి ముందుకు రండి అన్న, మీ దిక్కెళ్ళి 100 మంది వస్తారు. మనం దీన్ని ఎట్లా చేయాలి, న్యాయం చెయ్యాలి, ఎందుకంటే అమ్మవారు ప్రతి ఒక్కరికి అమ్మవారే, మనకు అన్నతల్లి ఎట్లనో అమ్మవారు అట్లా. సో మీ అందరికి కూడా ఆ తెలంగాణ ప్రజలకి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా నేను నమస్తే పెడుతున్నా, నమస్తే చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ముందడుగు వేసి ఇక్కడికి రండి, వచ్చి మనం న్యాయంగా పోరాటం చేద్దాం. వాడిని ఏం చేయాలో మనందరం వచ్చాక డిసైడ్ చేస్తాం. మేమైతే శివశక్తుల్లో దాంట్లో నేను ఏమనుకుంటున్నా అంటే మనం తీసుకొచ్చి బలిచ్చేస్తే అమ్మవారు శాంతి అయితే అనుకుంటున్నాం, ఎందుకంటే తల్లిపాలు తాగి తల్లి రొమ్మి తండ్రి బతకనియొద్దండి. అది ఒక చిన్న సందేశం ఏంటంటే
రాజసింగ్ ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు తనని. రాజసింగ్ అన్న గారు చాలా ఇది చేసిండు, చాలా పోరాడిండు మన కోసం, సనాతన ధర్మం కోసం తన పోరాడుతూనే ఉండి ఇప్పటికీ తన హౌస్ అరెస్ట్ చేశారు. అందరు తన ఇక్కడ వర్గాలు ఇక్కడ ఇరు వర్గాలు అందరూ వచ్చి చూసిపోతున్నారు, అరుచుకుంటున్నారు, అమ్మవారు ఇట్లా అయ్యిందని చేస్తున్నారు. రాజసింగ్ గారిని ఎందుకు ఇక్కడికి రాణిస్తలేరు, హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు? ఆయన వస్తే ఇంకా పెద్దగా అయిపోతుంది, ఇక్కడ ఇంకా ఇంక ఇది అయిపోతుంది. ఇంకోటి సోషల్ మీడియాలో తప్పించి ఇంకా వేరే ఛానళ్ళల్లో వస్తలేరు, ఇది చూపిస్తలేరు. అసలు ఛానళ్ళల్లో మీరు రాలేదు, ఏడనో యూట్యూబ్లలోనో అప్లోడ్ చేసి లేక ఇక్కడ అన్న తమ్ముళ్ళు ఎవరన్నా ఇలా సోషల్ మీడియానే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్లో బుక్ చేస్తే వాట్సాప్లో సెండ్ చేస్తేనే ఇక్కడ అమ్మవారి ధ్వంసం అయిందని తెలుస్తుంది తప్పించి. ఇక వేరే దాంట్లలో అయితే మాత్రం సోషల్ మీడియా తప్పించి ఇంకా మీడియాలో వస్తలేదు, మీడియాలో మీరు రావాలి. ఇది ఎంత దూరం అయితే ముంగడు తీసుకెళ్తాము, మాకు అందరు సపోర్ట్ చేయాలి అని మేము కోరుకుంటున్నాము. మాకు ఏదన్నా ఒక న్యాయం జల్లి కావాలని కోరుకుంటున్నాం మేము. విన్నారు ఈ విధంగా. సో ఏదైతే గుడికి ధ్వంసం చేసిన వ్యక్తి ఎవరైతేనో సో అతన్ని హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారు, సో అతన్ని తీసుకొచ్చేయండి, ఇస్తే మేము బలి ఇచ్చేస్తాం, అమ్మవారికి ఇక్కడనే బలి ఇచ్చేస్తామని చెప్పి ప్రధానంగా శివశక్తులు అందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రానా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.